गुंडे चप्पू। गुड मॉर्निंग हैदराबाद। हाय हेलो गुड मॉर्निंग गुड आफ्टरनून गुड ईवनिंग नमस्ते। మీరు వింటున్నారు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు, తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి స్వాగతం సుస్వాగతం. నేను మీ ఆర్జే శైలజాని, ఆర్జే శైలజాతో చిట్ చాట్. సో ఆర్జే శైలజాతో చిట్ చాట్ అంటే మామూలుగా ఉండదు. ఈరోజు ఏంటంటే ఒక స్పెషల్ ఇంటర్వ్యూ వస్తుంది. ఈరోజు నా కార్యక్రమంలో ఒక ప్రముఖ వ్యక్తితో నేను లైవ్ షో చేస్తున్నానండి. ఆత్మీయులందరికీ చిన్న విజ్ఞప్తి, నేను ఒక 20 మినిట్స్ వరకు కాల్స్ తీసుకోను. మన విశిష్ట అతిథి చెప్పిన మాటలు అవి అన్నీ మనం విని చక్కగా మాట్లాడుకున్న తర్వాత మీరు కాల్ చేయండి, మీ అభిప్రాయాలు చెప్పండి, మీరు కూడా వారితో మాట్లాడవచ్చు. ఓకేనా అండి? ఓకే, ఇంకెందుకు ఆలస్యం, మన షో స్టార్ట్ చేద్దాం. షో స్టార్ట్ చేసే ముందు మరి నాతో మాట్లాడాలనుకుంటే ఒకసారి నెంబర్స్ చెప్పేస్తాను, టకటక నోట్ చేసేసుకోండి. విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలోకి మీరు నాతో మాట్లాడాలంటే కాల్ చేయవలసిన నెంబర్స్, ఇండియా నుంచి అయితే 9705222005, యుఎస్ఏ నుంచి 9197012005, యూకే నుంచి అయితే 1158888205, అలాగే స్కైప్ నుంచి అయితే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అని చెప్పి లాగిన్ అయిపోండి. తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి మీరు కనుక కాల్ చేయకపోతే నాతో మాట్లాడాలనుకుంటే మెయిల్స్ పెట్టండి, gmail.com అని వెంటనే చదివి రిప్లై ఇస్తాను. మరిన్ని అప్డేట్స్ కావాలంటే మోర్ అప్డేట్స్ ఫేస్బుక్లోకి వెళ్ళి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అని పేజ్ లైక్ చేయండి, మీకు బోల్డ్ అండ్ అప్డేట్స్ తెలిసిపోతాయి. ఇవ్వండి, అయిపోయి కదా. సో ఇంకెందుకు, ఈరోజు మనం ప్రముఖ వ్యక్తిని కలుసుకుందాం, ఆయన గురించి మనం తెలుసుకుందాం. ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తితో లైవ్ షో అన్నాను కదా, ఆయన మరెవరో కాదు, ద గ్రేట్ షార్ట్ ఫిలిం డైరెక్టర్ డాక్టర్ పిసి చంద్ర ఆదిత్య గారు. మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో కుటుంబ తరపున సాదరంగా ఆహ్వానం పలుకుదాం. నమస్తే అండి ఆదిత్య గారు. నమస్కారం అండి. తెలుగు ఎన్ఆర్ఐ శ్రోతలకు మీకు అందరికి నా నమస్కారాలు. ఎలా ఉన్నారండి? హ్యాపీగా ఉన్నాము, ఆరోగ్యంగా ఉన్నాము. గుడ్ గుడ్. థ్యాంక్ యూ అండి, అడగగానే మీ టైము వెచ్చించి మా కోసం ఇచ్చినందుకు. ఇంత బిజీ షెడ్యూల్లో ఉన్నా సరే మా కోసం టైం కేటాయించినందుకు థ్యాంక్ యూ. మేము కూడా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరొకసారి నా మనోభావాలను మీ అందరికీ తెలియజేసుకునే అవకాశం ఎన్ఆర్ఐ తెలుగు రేడియో అందిస్తున్నందుకు. తప్పకుండా సార్. సార్ మీకోసం ఒక స్పెషల్ ఏవి తయారు చేస్తాం, అదొక్కసారి వినిద్దాం. ఓకే. వారు చలనచిత్ర రంగంలోనూ మరియు లఘు చిత్రాలు నిర్మించి దర్శకత్వం వహించటంలోనూ దాదాపు 25 సంవత్సరాలుగా ఉన్నారు. వారు విలక్షణమైన ప్రయోగకర్త మరియు లఘు చిత్ర దర్శక నిర్మాణంలో వినూత్నమైన గమ్మత్తైన ప్రయోగాలు చేసి ఇలాంటి ప్రయోగాలు కూడా చెయ్యొచ్చా అన్నటువంటి సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు. వారు అనేక వినూత్నమైన ప్రయోగాలు చేసి వాటి ద్వారా సరికొత్త రికార్డులు సృష్టించారు. దాదా ఫాల్క్ మెమోరియల్ అవార్డు, లింకా బుక్ ఆఫ్ రికార్డు మరియు వరుసగా 3 సార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, ఇలా వారికి ఉన్నటువంటి మరెన్నో రికార్డులు చూసి మ్యాన్ ఆఫ్ రికార్డ్స్ అనే అవార్డును పొందారు. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీ అరవింద్ కేజ్రీవాల్ గారి చేతుల మీదుగా సన్మానింపబడినటువంటి ప్రతిభా విశేషాలు గల విలక్షణమైనటువంటి ఫిల్మ్ అండ్ షార్ట్ ఫిల్మ్ మేకర్ మరియు డైరెక్టర్, వర్చువల్ డైరెక్టర్, జర్నలిస్ట్ అయినటువంటి డాక్టర్ పిసి ఆదిత్య గారిని మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వ్యాఖ్యాత శైలజ నిర్వహిస్తోన్న శైలజతో చిట్ చాట్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. చాలా బాగుందండి, మీకోసం స్పెషల్గా మేము తయారు చేస్తాను సార్. సార్ మరి మీ నుంచి కొన్ని ప్రశ్నలు మేము అడిగితే వాటికి చక్కగా సమాధానాలు ఇస్తారని కోరుకుంటూ మన షో స్టార్ట్ చేస్తున్నానండి నేను. స్వాగతం. థ్యాంక్ యూ అండి. సార్ ఫస్ట్ మీ పేరు పోతుగంటి విద్యాప్రకాష్ అని విన్నాను సార్, మరి పిసి ఆదిత్యగా ఎలా మారింది సార్? అంటే నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు రామజోగారావు గారు, వెంకట నరసింహ గారు పెట్టిన పేరు విద్యాప్రకాష్. దానికి కారణం ఏంటంటే మా నాన్నగారు సహజ కవి, పద్య కవి ఆ రోజుల్లోనే, అందుకని సరస్వతి పుత్రుడిగా వెలగాలని చెప్పేసి ఆ పేరు పెట్టారు, వెలిగారు.
అయితే తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చినాక ఈ మరో నామకరణం జరుగుతూ ఉంటుంది దాదాపుగా చాలా మందికి. అందులో భాగంగానే ఆ నమ్మకంతోనే నేను విద్యాప్రకాష్ కాస్త చంద్రాదిత్య అయ్యాడు అంతే. సూపర్ సార్. మరి వృత్తిపరంగా మీరు ఏం చేసేవారు సార్? అసలు సినీ దర్శకులు కావాలని ఎందుకు అనిపించింది మీకు? అంటే నేను విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో డిగ్రీ పొలిటికల్ సైన్స్ చేశానండి. చేస్తున్న టైంలోనే నాకు జర్నలిజం పట్ల ఒక మక్కువ, ఒక మొగ్గు ఏర్పడింది. అదృష్టవశాత్తు నాకు పెద్ద ప్లాట్ఫామ్ దొరికింది జర్నలిస్ట్ గా నేను అరంగేట్రం చేయటానికి. అదేదంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆంధ్రప్రభ గ్రూప్, అందులో పాత్రికేయుడిగా అడుగు పెట్టాను. సుమారు ఒక దశాబ్ద కాలం పనిచేసే అదృష్టం వచ్చింది రిపోర్టర్ గా. సో చాలా ఇప్పటికి నేను గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాను. ఆంధ్రప్రభ పాత్రికేయుడు అంటేనే నాకు ఇష్టం సార్. ఎక్కడ సింక్ అవ్వలేక సార్, అసలు కంప్లీట్ డిఫరెంట్ వేస్ కాదు రెండును, జర్నలిజం అండ్ సినీ ఫిలిం ఇదిను. అంటే ఒక రకంగా చెప్పాలంటే జర్నలిజం నాకు సినీ రంగానికి ఒక మార్గాన్ని చూపించింది, ఒక పునాది వేసింది. ఓకే. ఎందుకంటే పత్రికల్లో పనిచేయటం వల్ల అన్ని వార్తలతో పాటు సినిమా వార్తలు కూడా నన్ను ఆకర్షించాయి. అందువల్ల కూడా నేను విద్యార్థి దశ నుంచి కూడా అనుకోకుండా సినిమాల పట్ల ఒక ప్రత్యేకతైన అభిమానం అభిప్రాయంతో నేను అడుగు పెట్టాను. దానికి జర్నలిజం తోడైంది కనుక నాకు ఆటోమేటిక్ గా సినిమాల వైపు నా ప్రయాణం మొదలైంది. గ్రేట్ సార్. సార్ మరి సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది? మీ వృత్తిని వదిలేసి ఇందులోకి అసలు ఎలాగా వద్దామని అనుకున్నారు మీరు? స్ఫూర్తినిచ్చింది జంజాల్ గారు. ఎందుకంటే విశాఖపట్నంలో వారు తీసిన సినిమాలు ఏ దర్శకుడు తీసి ఉండరు. అందువల్ల అక్కడ షూటింగ్స్ కి వెళ్ళటం, అక్కడ ఉండే వాతావరణం, దాని అంతటికే ఆకర్షితుని అయ్యాను. రెండోది జంజాల్ గారు చూపించిన స్ఫూర్తి మార్గం ఏంటంటే కొత్త వాళ్ళతో ఎలా తీయాలి, అతి తక్కువ బడ్జెట్లు ఎలా తీయాలి, రెండు మాత్రం ఖచ్చితంగా వారి నుంచే నేను నేర్చుకున్నా. అదొక కారణం. రెండోది 1972 అల్లూరి సీతారామరాజు విడుదలైంది. అప్పటి నుంచి నేను సూపర్ స్టార్ కృష్ణ గారికి వీరాభిమానిగా మారిపోయా. చాలా మంది ఫ్యాన్స్ లో మీరు కూడా ఒక కృష్ణ గారి ప్రభావం ఎలా పడిందంటే కొత్తగా ఏం చేయొచ్చు, ఎలాంటి ప్రయోగం చేయొచ్చు, ఎలాంటి సాహసం చేయొచ్చు అనేది కృష్ణ గారి నుంచి నేర్చుకోవడం జరిగింది. కాబట్టి నాకు ఇద్దరు గురువులని నేను గర్వంగా చెప్తాను. నేను జంధ్యాల గారు అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారు అండి. ఎస్ నో డౌట్, నన్ను నడిపించిన గురువులు. సూపర్ అండి. అలాగే మరి చలనచిత్రము మరియు లఘు చిత్ర రంగంలో మీరు చేసిన వినూత్నమైన ప్రయోగాలు ఏమైనా ఉన్నాయా, వాటి గురించి కొంచెం వివరిస్తారా? అంటే ఈ ప్రయోగాల గురించి చెప్పే ముందు అసలు సినిమా రంగంలోకి అడుగు పెట్టి నా తొలి చిత్రం నాకు ఎలాంటి పాఠాలు నేర్పించింది అన్నది ముందుగా నేను ఎన్ఆర్ఐ తెలుగు రేడియో శ్రోతలకు తెలియజేసుకోవాలి. నేను తప్పకుండా సార్. నేను ఇండస్ట్రీకి వచ్చాను కానీ నాకు సరైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. అంటే మా కుటుంబంలో ఎవరు సినిమా వాళ్ళు లేరు, లేకపోతే నాకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. కరెక్ట్గా చెప్పాలంటే హైదరాబాద్లో ఒంటరి పోరాటం మొదలుపెట్టిన ధీరుణ్ణి, దర్శక ధీరుణ్ణి అని చెప్పవచ్చు. అది అయితే ఫలితాన్ని ఎలా ఇచ్చిందంటే నా సంకల్ప బలం గట్టిగా ఉంది. అంటే ప్రయత్నం చాలా తీవ్రంగా ఉండేదన్నమాట. సో అందువల్ల నేను సినిమా తీయాలి తీయాలి అనుకుంటున్న టైంలో ఈ కృష్ణ గారితో పరిచయం అవటం, అది చేస్తూ చేస్తూ ఏదో సంథింగ్ డిఫరెంట్గా చేయటం కాదు, ఏదో రొటీన్ సినిమా కాకుండా ఏదైనా చేయాలి అనుకుంటే అప్పట్లో ఒక ఆలోచన వచ్చింది. మనకు తెలుగులో సంవత్సరానికి ఒక 100 సినిమాలు వచ్చేవి, కానీ బాలల చిత్రాలు ఒకటి రెండు కూడా ఉండేవి కాదు. సో బాలల కోసం ఏదైనా చేయాలి అనేటటువంటి ఒక ఆలోచన నేను కథారూపంలో సిద్ధం చేసుకున్నా. అదే చిత్ర రూపమే పిల్లలు కాదు పిడుగులు. మీ ఫస్ట్ దండి అది? నా దర్శకుడిగా నా తొలి చిత్రం 1996. చిత్రానికి మరో ప్రత్యేకత ఏంటంటే కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్ని నేనే. గ్రేట్ సార్, నిజంగా ఎంత సాహసం అంటే తొలి చిత్రంలో ఇన్ని బాధ్యతలు తీసుకోవటం అనేది.
మొత్తం అన్ని సోలోగానే మీరు మొత్తం ఒంటరి పోరాటంలో ఒక్కడే మొత్తం స్క్రీన్ ప్లే దర్శకత్వం మొత్తం అన్ని. నా అదృష్టం ఏంటంటే ఈ పాటలు పాడింది కూడా చాలా పెద్ద పెద్ద సింగర్స్, పి సుశీల గారు, గంగాధర శాస్త్రి, సారంగపాణి. మరొక మరో అద్భుతం ఏంటంటే చక్రి అనే సంగీత దర్శకుడికి తొలిపాట ఈ చిత్రంలో నేను ఇవ్వడం నా అదృష్టం. చక్రికి గాయకుడిగా హెడ్ ఫోన్ పెట్టింది నేనే. గ్రేట్ సార్, నిజంగా గ్రేట్ సార్. అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ సార్ ఆయన కూడాను. అతను తర్వాత 90 సినిమాల వరకు చేశాడు. సో నా అదృష్టం ఏంటంటే చక్రిని ఇంట్రడ్యూస్ చేసే అవకాశం నాకు రావడం గాయకుడి. అవును సార్, గ్రేట్ గ్రేట్. అప్పుడు అబ్బాయి వయసు 29 ఏళ్ళు ఉంటాయి నా దగ్గరకు వచ్చేసరికి. ఇంకొక విషయం మీతో షేర్ చేసుకోవాలి శైలజ గారు. తప్పకుండా సార్. తొలి చిత్రం బాలలతో తీయటం అనేది ఎంత సాహసమో, అది రిలీజ్ చేయటం అంతకంటే సాహసం అయింది. ఎందుకంటే అప్పట్లో బాలల చిత్రాలకు ఆదరణ చాలా తక్కువ. అదేదో అవార్డుల కోసం తీశారనే ముద్ర వేశారు తప్ప కమర్షియల్ గా అది అట్టర్ ఫ్లాప్ అయింది. నాకు అప్పట్లో కమర్షియల్ గా నేను ఘోర పరాజయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది ఆ చిత్రంతో. పిల్లలు కాదు పిడుగులు, మంచి పేరు వచ్చింది. ఇప్పటికీ నేను ఫిల్మ్ నగర్ లో అడుగు పెడితే ఆ సినిమా గుర్తు చేసే సినీ పెద్దలు చాలా మంది ఉన్నారు. మీరు కనుక తీసారండి, ఇంకోళ్ళతో చేయలేరు, రిలీజ్ చేయలేరు అన్న కాంప్లిమెంట్ ఈ రోజుకి ఎవర్ గ్రీన్ గానే ఉంటుంది నా చుట్టూరా. బట్ ఆ ఫెయిల్యూర్ నాకు చాలా నేర్పించింది. అంటే తర్వాత సక్సెస్ కి అదొక్క ప్లాట్ఫామ్ అయింది అనమాట. అయితే గమ్మత్ ఏంటంటే అంత పెద్ద ఫ్లాప్ ఇచ్చినా కూడా బాలల చిత్రాలు తీయటం మానలేదు నేను. తర్వాత తీసాను, మళ్ళీ తీసా. జర్నీ అది. అంటే బహుశా బాలల మీద ఉన్నటువంటి మక్కువ అలా నన్ను ఇంకా ముండితనంగా తయారు చేసి ఉండవచ్చు. సూపర్ సార్. అక్కడ మా నాన్నగారు గ్రామకరణం, పోతుగంటి రామజోగారావు గారు, మా తల్లిగారు వెంకట నరసింహ గారు, మేము 7 సంతానం. నేను ఆఖరి వాడిని, అందుకే ముద్దుగా పెంచారు. నేనేం చేసినా ధరించారు వాళ్ళు. అంటే నా ఇష్టానికి ఎప్పుడు వ్యతిరేకం జరగలేదు. నాకు సినిమాల పట్ల అభిలాష ఉందని తెలిసినా వాళ్ళకి నచ్చకపోయినా కూడా ఎప్పుడు కూడా వ్యతిరేకించలేదు. ఆ తర్వాత నా అదృష్టం ఏంటంటే నాకు నన్ను పూర్తిగా నిరంతరం నీడలా నిలబడి సపోర్ట్ చేసేటటువంటి అర్థాంగి దొరికింది మహాలక్ష్మి. గ్రేట్, నేను చాలా అదృష్టవంతుడిని ఈ విషయంలో. అలాగే ఈ రోజు నా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళు కూడా ఈ రోజు కూడా నువ్వు ఎలా ఉండాలి అలాగే ఉండు డాడీ అంటారు తప్ప వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ అభిప్రాయాలు నా మీద రుద్దలేదు, నన్ను భరించారు తప్ప. సో ఇవాళ మహాలక్ష్మి సపోర్టు, పిల్లల సపోర్టు నా విజయంలో 60% అని చెప్తాను నేను, 50 కూడా కాదు. ఎంతమంది సార్ కిడ్స్ మీకు? నాకు ఇద్దరు కొడుకులు కూతురండి, అందరూ బెంగళూరులో సెటిల్ అయ్యారు, అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. హ్యాపీ ఫ్యామిలీ. సూపర్ సార్. మొత్తానికి ఎక్కడ వాళ్ళు అక్కడ అలా సెటిల్ అయిపోయాక మీరు చక్కగా ఇలాగ దర్శకత్వం, డైరెక్షన్ ఇవన్నీ చేస్తున్నారు, చాలా హ్యాపీ సార్. స్వేచ్ఛను ఇచ్చారు వాళ్ళు నాకు, నా పట్ల ఎలాంటి అభ్యంతరాలు పెట్టకుండా. గ్రేట్ సార్. సార్ అయితే ఇప్పుడు మీరు ఫస్ట్ కెమెరా ముందుకు వచ్చారు కదా, మొట్టమొదట దర్శకత్వం వహించే అవకాశం మీకు ఎలా వచ్చింది? మీరు దర్శకత్వం వహించిన మొదటి చిత్రం పిల్లలు పిడుగులు అన్నారు కదా? పిల్లలు కాదు పిడుగులు. ఓకే సార్. దాని తర్వాత మీరు ఇంకా నెక్స్ట్ ఏం చేశారు సార్? నెక్స్ట్ ఎట్లా షార్ట్ ఫిలిమ్స్ లోకి వచ్చారా లేకపోతే? సినిమా ఎప్పుడైతే ఫ్లాప్ అయిందో నాకు దర్శకుడిగా గ్యాప్ వచ్చింది కొంత, ఒక 2-3 సంవత్సరాలు అసలు నాకు సినిమాలు లేవు. అంటే సక్సెస్ మీద సక్సెస్ కొట్టచ్చు కానీ ఫ్లాప్ మీద సక్సెస్ ఇవ్వలేము. అది సినీ రాజనీతి అది. కాబట్టి ఆ 2-3 ఏళ్ళు గ్యాప్ చాలా స్ట్రగుల్ అయ్యాము. ఎంత స్ట్రగుల్ అయ్యామంటే పిల్లలు చిన్న పిల్లలు, అంటే బండి నడవడం చాలా కష్టమైంది. ఆ టైంలో మా మిస్సెస్ అడుగు ముందుకేసి తను జాబ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది నన్ను దర్శకుడిగా నిలబెట్టడం కోసం. సో ఇది అసలు ఎవరికి అందనటువంటి అద్భుతమైన సపోర్ట్ ఇది. నాకు తెలిసి ఇండస్ట్రీలో చాలా మంది నేను చూస్తున్నాను కదా. సో అది ఆ రకంగా ఇంకా నా ప్రయాణం ఆగకుండా ఆవిడ సపోర్ట్ చేశారు మహాలక్ష్మి గారు. సో ఆ గ్యాప్ లో ఏమైందంటే నేను మళ్ళీ టీవీ వైపు మళ్ళాల్సి వచ్చింది. ఆ టీవీ వైపు మళ్ళినప్పుడు మంజులా నాయుడు గారు నాకు సపోర్ట్ చేశారు. అప్పుడు రుతురాగాలు, కస్తూరి, ఆత్మీయులు, ఆణిముత్యాలు అనే మెగా సీరియల్స్ నడుస్తుండేవి అప్పుడు మంజులా నాయుడు గారి బ్యానర్ లో.
అవునండి దూరదర్శన్ లో అందులో నేను మళ్ళీ దర్శకత్వం శాఖలో పనిచేసే అవకాశం మంజులా నాయుడు గారు కల్పించారు నాకు. సో అది ఓ రకంగా అన్నం పెట్టింది ఆ సంస్థ నాకు, అంటే ఆ గ్యాప్ ని. సో ఇది తొలి చిత్రానికి తర్వాత ఒక 2-3 ఏళ్ళ తర్వాత నేను ఈ సినిమా రిలీజ్ చేసిన తర్వాత కొంత గ్యాప్ రావడానికి, బట్ ఇండస్ట్రీ నుంచి పారిపోలేదు నేను. పరాజయాలు ఎదురైనా కూడా ముండికేసి కూర్చున్నా, ఎందుకంటే ఎప్పుడో రోజు గెలుపు నన్ను వరిస్తుంది, విజయలక్ష్మి నా దగ్గరికే వస్తుంది, అది నా నమ్మకం. సార్ మరి మీకు జాతకాల మీద న్యూమరాలజీ మీద నమ్మకం ఉందా, అవి మీకు ఏమైనా ఉంటే కలిసి వచ్చాయా? ఖచ్చితంగా కలిసి వచ్చాయని చెప్తాను నేను, ఎందుకంటే విద్యాప్రకాష్ గా చేయలేనప్పుడు చంద్రాదిత్యగా గెలిచాను. సో అది పెద్ద నాకు ఒక మార్పుగా ఆశిస్తున్నాను నేను, అది అది నమ్మకానికి ఉన్నదని చెప్పొచ్చు అది ఒక రకంగా. అండ్ నవగ్రహాలు ఉన్నాయని మనం నమ్మినప్పుడు నవగ్రహాలు మనం నడిపిస్తాయని కూడా నమ్ముతాను నేను. అంతే అంటారా? అయితే అంటే అది అందరూ నమ్మకపోవచ్చు, వ్యక్తిగతమైన అభిప్రాయం మాత్రమే ఇది. నమ్మే వాళ్ళకి నమ్మే వాళ్ళకి, నమ్మని వాళ్ళకి దేవుడు కూడా లేడని అంటారు కదా. అంతే సార్ అంతే. కాబట్టి అది ఇక్కడ అంత ప్రస్తావించాల్సిన అవసరం కాదేమో అనిపిస్తుంది నాకైతే. ఓకే ఓకే సార్. అయితే మెయిన్ ఇంకొకటి ఉంది సార్, అసలు నేను మీ గురించి మెయిన్ ద గ్రేట్ 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 100 డేస్ లోని మీరు 100 లఘు చిత్రాలు తీయాలి అని తీశారు, అసలు తీయాలి అనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? డిజిటల్ టెక్నాలజీ వచ్చినాక ఖర్చు తగ్గింది సినిమా నిర్మాణంలో, అంతకుముందు ఉండే అంత ఖర్చు ఇప్పుడు లేదు డిజిటల్ నిర్మాణంలో. ఇది ఒకసారి నాకు అనిపించింది, మాకు దీనికి ప్రేరణ ఒక రకంగా మరో గురువు దాసనారాయణరావు గారు అని చెప్పొచ్చు, ఎందుకంటే వారు 30 సంవత్సరాల్లో 100 సినిమాలు తీస్తే ప్రపంచ రికార్డు వచ్చింది వారికి దాసరి గారికి. కానీ 30 ఏళ్ళు పట్టింది. కానీ ఇప్పుడు మేమున్న జనరేషన్ లో ఏ దర్శకుడు 100 సినిమాలు తీసే పరిస్థితులు లేవు ఇప్పుడు. కానీ దాసరి గారి స్ఫూర్తితో ప్రేరణతో 100 లఘు చిత్రాలు తీయొచ్చు, 100 కథలు ఎంచుకోవచ్చు, 100 లొకేషన్స్ లో చెప్పొచ్చు, 100 సందేశాలు ఇవ్వచ్చు అనేది ఒక కొత్త ఆలోచన చేశాను. చేసి దానికి శ్రీకారం చుట్టాను. చుట్టి కరెక్ట్ గా 101 రోజుల్లో మీరు అనుకున్నట్టుగానే 100 లఘు చిత్రాలు తీశాను, ప్రపంచ రికార్డు సృష్టించాను. ఇది నా జీవితంలో మర్చిపోలేనటువంటి ఒక మధురమైన అనుభూతి, ఒక దర్శకుడిగా ఒక ఘన విజయం. సార్ ఇప్పుడు ఒక షార్ట్ ఫిలిం తీస్తేనే వాళ్ళు లొకేషన్స్ అని ఇక్కడని అక్కడని ఎంచుకోవడానికి ఇట్ విల్ టేక్ టైం, చాలా టైం పడుతుంది వాళ్ళు జర్నీకని దీనికని, మీరు అలాంటిది ఎలాగ అంత సునాయాసంగా అసలు ఎలాగ అహర్నిశలు దానికి ఎంత కృషి చేశారు అన్నది తెలుస్తూనే ఉంది. హౌ సార్ అన్నది ఇంకా ఇప్పటికీ మాకు ఒక క్వశ్చన్ మార్క్. ఆసక్తికరమైన విషయం చెప్పాలి శైలజ గారు. చెప్పండి సార్. అదేంటంటే ముందు ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకున్నా, అంటే 100 నెంబర్లు వేసుకుని 100 కథలు 100 సందేశాలు 100 లొకేషన్స్ అని వేసుకున్నా. అది పేపర్ మీద వేయటం వేరు, ప్రాక్టికల్ గా చేయటం వేరు. అది మొదలు పెట్టా, మొదటి రోజు మొదలు పెట్టాను. 2, 3, 4 ఒక 30 రోజులు అయ్యేసరికి నా కెమెరామెన్ నాతో ట్రావెల్ చేయలేక ఆగిపోయాడు. ఆగిపోతే అక్కడి నుంచి కెమెరా హ్యాండ్లింగ్ కూడా నేనే చేసుకున్నా. దర్శకత్వం మాత్రమే కాదు ఛాయాగ్రహణం కూడా అని. ఇలాగ ఒక 80 సరికి ఆరోగ్యం చెడిపోయింది ఫస్ట్, ఎందుకంటే రోజుకొక ఊరు, రోజుకొక నీరు, రోజుకొక ఆహారం, వీటన్నిటికీ మించి ఒత్తిడి. ఒక 80 షార్ట్ ఫిల్మ్స్ అయ్యేసరికి హెల్త్ పాడైంది. అది తెలిసి ఎక్కడ కర్నూలు ఎక్కడో సిక్ అయిపోయాను నేను ఈ జర్నీలో. అప్పుడు మా మిస్సెస్ అన్నారు, పోనీ 80 చేశారు కదా వెనక్కి వచ్చేసేయండి అని చెప్పేసి. అప్పుడు చెప్పాను అస్సలు రాను వెనక్కి, 80 చేశాను కదా 100 చేసి వస్తా అని. ఆ జర్నీ అలా 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 కొనసాగి చెన్నైలో మెరీనా బీచ్ లో MGR విగ్రహం ముందు 100 షార్ట్ ఫిల్మ్ ఫినిష్ చేశా. అంటే సంకల్ప బలం గట్టిగా ఉంటే ఇవేవి మనల్ని అడ్డుకోవు అనేది నేను నేర్చుకున్న పాఠం. సూపర్ సార్. మీరు అలా తీస్తున్నప్పుడు వాటిని తీసే సమయంలో మీరు ఎదుర్కొన్న సమస్యలు ఉన్నాయా ఏమైనా? కొన్ని చోట్ల అభ్యంతరాలు వచ్చేవి, కొన్ని చోట్ల సపోర్ట్ వచ్చేది. సో అడ్డంకులు అధిగమించడం అనేది కదా విజయానికి మార్గం. అవును సార్ అవును.
అవన్నీ ఎదుర్కొన్నా దర్శక, కానీ అవన్నీ మర్చిపోయాను తర్వాత నేను. ఎందుకంటే కష్టపడితే ఫలితం వస్తుంది అనేది నమ్మకం. కష్టపడ్డాను, 100 రోజుల సుదీర్ఘ ప్రయాణం నన్ను గెలిపించింది. ఓ గ్రేట్ సార్, రియల్లీ. ఇక్కడ చెప్పాలి మీకు, ఈ 100 షార్ట్ ఫిల్మ్స్ ముందు ఆదిత్య వేరు, 100 షార్ట్ ఫిల్మ్స్ తర్వాత ఆదిత్య వేరు. అంటే గుర్తింపు పరంగా చెప్తున్నానండి, అంటే ఒక్కసారిగా బ్లోప్ అయింది అనమాట, అంటే ఎవరితను అని చెప్పేసి. అంతకుముందు ఒక వరకు ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ పర్సన్ గా ఉండేవాడిని, ఇక్కడ ఒక మొండిగట్టంగా కనిపించాను చాలా మందికి. మొత్తానికి అన్ని సక్సెస్ గా తీసుకుంటూ ముందుకెళ్ళిపోయారు. వందాను ఛాలెంజ్ గా చేస్తా, ఛాలెంజ్. ఇది ఒక గ్రేట్ ఛాలెంజ్ అనే చెప్పుకో సార్, మీ లైఫ్ లో ఒక మలుపురాయని చెప్పుకోవచ్చండి ఖచ్చితంగా. అవును, నో డౌట్ నో డౌట్. ఎందుకంటే ఈ 100 రోజుల్లో 100 షార్ట్ ఫిల్మ్స్ తీస్తాను, ప్రపంచ రికార్డు సృష్టిస్తానని నేను ప్రెస్ మీట్ పెడితే కొన్ని పత్రికలు నా మీద నమ్మకంతో అనుకూలంగా రాశాయి, కొందరు వ్యంగ్యంగా రాశారు. 100 రోజులట 100 షార్ట్ ఫిల్మ్ల సార్, తీస్తే రికార్డు, తీయకపోతే అభాసపాలని పెట్టాడు ఒక వ్యక్తి హెడ్డింగ్. అది నాలో మరింత కసిని పెంచింది నాకు. ఎస్, దాన్ని కూడా నేను అధిగమించాను. ధీటుగా వెళ్ళారు అనమాట, అలా ధీటుగా వెళ్ళి. అదే పత్రిక నేను మళ్ళీ అంత రికార్డ్ బ్రేక్ చేశాక చిత్ర మాంత్రికుడు అని టైటిల్ ఇచ్చారు వాళ్ళు, అదే పత్రిక వాళ్ళు. ఆ చిత్ర మాంత్రికుడు టైటిల్లో సినిమా ఇండస్ట్రీ ఇద్దరికే ఉందండి, మాయా బజార్ తీసిన కేవి రెడ్డి గారికి, 100 షార్ట్ ఫిల్మ్స్ తీసిన ఆదిత్యకి. సూపర్ సార్, నిజంగా చాలా చాలా గ్రేట్ అని ఫీల్ అవుతుంటా పేపర్ చూసినప్పుడల్లా. మేము కూడా చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాం సార్, మీలాంటి ప్రముఖ వ్యక్తితో ఇలాగా మేము మాట్లాడుతున్నందుకు. నిజంగానే సార్ నా ధన్యవాదాలు కూడా చెప్పుకుంటున్నాను, ఎందుకంటే ఇలా నా మరొకసారి మీతో షేర్ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు. అదే అయితే ఇప్పుడు 100 రోజుల్లో 100 లఘు చిత్రాలు తీసిన తర్వాత మరొక సాహసం చేశారు సార్ మీరు, అది కూడా మాకు తెలిసింది. ఎందుకంటే మీరు డేరింగ్ అండ్ డాషింగ్ కృష్ణ గారి అభిమాని కదా సార్, మీరు 11 11 11, ఈ 11 గురించి కొంచెం వివరిస్తారా, ఏంటి 11 గురించి కదా? నేను న్యూమరాలజీ నమ్ముతాను, మ్యాజిక్ నెంబర్స్ అంటాం కదా. ఆ మ్యాజిక్ నెంబర్ ఈ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చాక ఒక్కసారిగా మీడియాలో చాలా ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు వచ్చింది. అప్పుడు ఒక ప్రొడ్యూసర్ నా దగ్గరకు వచ్చారు, రమేష్ గారు అని, ఆయన వచ్చి ఇలాంటి మ్యాజిక్ ఇంకోటి ఏదైనా చేస్తారా అని అడిగారు. అప్పుడు నా కళ్ళ ముందు 4 రోజుల గ్యాప్ లో ఈ డేట్ కనబడింది, 11 11 11, 11వ తేదీ 11వ నెల 2017. సరే చేస్తానండి, నాకు ఇంత బడ్జెట్ కావాలి, మీరు ఇస్తే చేస్తానండి అన్న. పాపం వారు ప్రొవైడ్ చేస్తారు విత్ ఇన్ షార్ట్ టైమ్ లో. చేస్తే నేను బేసిక్ గా జర్నలిస్ట్ అవడం వల్ల ఒక జర్నలిస్ట్ కథాంశాన్ని తీసుకున్నాను, నేను తీసుకుని 11 అవర్స్ అని సినిమా తీసా, 11 కెమెరాలు వాడా, 11 లొకేషన్స్ లో తీసా, 11 యాక్టర్స్ ను ఉపయోగించా. ఇది మరో ప్రపంచ రికార్డ్ అయింది. అంటే ప్రపంచంలో ఏ కెమెరా డైరెక్టర్ కూడా, ఈవెన్ హాలీవుడ్ లో కూడా 1 రోజులో 11 కెమెరాలు వాడలేదట. ది గ్రేట్ గోస్ట్ తెలుగు ఇండస్ట్రీ సార్. 11 కెమెరాలు అంటే 11 మంది కెమెరా మ్యాన్ సార్? అప్పుడు కూడా మీడియా వాళ్ళు నన్ను ఛాలెంజ్ గా తీసుకుని, మేము చెక్ చేయాలి మీరు ఎక్కడెక్కడ ఉన్నారు మీ కెమెరామెన్ అంటే, 11 ఇన్నోవాలు పెట్టాను జర్నలిస్టుల కోసం నేను, 11 మందిని 11 లొకేషన్స్ పంపించాను. వాళ్ళు అదే రాశారు వాళ్ళు, అద్భుతం అని చెప్పేసి. ఒక కెమెరామెన్ ఏమో మీతో సగం దూరం ప్రయాణం చేయలేక ఆపేశారు, అలాంటి 11 మంది. వాళ్ళు ఎప్పటికీ నాతో టచ్ లో ఉంటారు, వాళ్ళు ఎప్పటికీ చాలా గొప్పగా ఫీల్ అవుతారు, మీ ప్రపంచ రికార్డ్ లో మేము ఉన్నాం సార్ అని చెప్పేసి. అంటే ఒక చోట ఆగిపోయింది, ఇంకో చోట ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. చాలా అద్భుతంగా, అదే నమ్మకానికి అపనమ్మకానికి ఉన్న వ్యత్యాసం. అక్కడ అపనమ్మకం కెమెరామెన్ పారిపోవడం అనేది, ఇక్కడ నమ్మకం. రెండోది ఇందులో కూడా ఎంత మంచి కథ ఎంచుకున్నానంటే, ఒక సిన్సియర్ జర్నలిస్ట్ కి ఏదైనా సమస్య వస్తే పాపం వాడితే డబ్బు ఉండదు ఆ టైంలో, 11 గంటల్లో ఆపరేషన్ చేయకపోతే వాళ్ళ అమ్మాయి చనిపోతుంది. ఎలా, హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్, హౌ టు రెస్పాండ్ ఫ్రమ్ ది సొసైటీ. ఇది కేరళ ఫిల్మ్ ఫెస్టివల్ లో నిలబడింది వెళ్ళి. ఆ కేరళలో వాళ్ళు అడిగారు, ఇంత గొప్ప ఒక కాన్సెప్ట్ మాకు కూడా తీసి పెట్టండి అని చెప్పేసి. సో ఇంట గెలిచి రచ్చ గెలవడం కంటే రచ్చ కూడా గెలిచాం మనం వెళ్ళి. సూపర్ సార్.
ఆ కేరళ ఫిల్మ్ ఫెస్టివల్ నాతో పాటు మా శ్రీమతిని కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేసి సన్మానం చేశారు. మర్చిపోలేని సంఘటన. గ్రేట్. మన స్టేట్ లోనే కాకుండా ఇతర దగ్గర కూడా. అలాగే ఢిల్లీ సీఎం గారు దగ్గర. అంటే ఒక పరాజయంలోంచి విజయాన్ని పొందడానికి ఒక మలుపు తీసుకోవాలి. ఆ మలుపు తీసుకోవడమే నేర్పరితనం. అంతే తప్ప పరాజయం వచ్చింది కదా అక్కడే ఆగిపోయి అక్కడే మనస్తాపం చెందితే అక్కడే ఉండిపోతాం. నేను నెక్స్ట్ జనరేషన్ డైరెక్టర్స్ కదే చెప్పదలుచుకున్నా, ఓటమి నుంచి గెలవండి. ముందు ఓటమిని గెలవండి ఫస్ట్. సార్ మరి మీరు ఒక మూవీ తీశారు, విన్నాము, చిట్టుగాడు అనే మూవీ తీశారు కదా, దాని గురించి ఆ చిత్ర విశేషాలు కొంచెం మాకు వివరిస్తారా? తప్పకుండా అండి. సినిమా పేరు కిట్టిగాడు. దాని నిర్మాత వేమేష్ కుమార్ గారు అని ఎన్ఆర్ఐ అమెరికా నుంచి వచ్చారు. ఆయన అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్, సినిమాల పట్ల అభిరుచి ఉండి వచ్చారు. ఇందులో హైలైట్ ఏంటంటే పురుగుల మందులు, క్రిమి సంహారక మందులు పొలాల మీద పనిచేయవు కానీ రైతుల ప్రాణాల మీద పనిచేస్తాయి. అంటే రైతుల ప్రాణాలు తీస్తే తప్ప పొలాలను పండించలేదు నా కథలో అనేది ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తీసుకున్నా. పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందులో ఇన్వాల్వ్ చేశాను నేను. ఆ రైతుగా హేమసుందర్ గారు అని గొప్ప సీనియర్ ఆర్టిస్ట్, ఆయన దాదాపు 500 సినిమాలు నటించిన వ్యక్తి. ఆయన వారు నటించలేదు, జీవించారు ఆయన. అలాగే నా మిత్రుడు అశోక్ కుమార్ చేశారు, తెనాలి రామకృష్ణుడిగా పేరు పొందినటువంటి అశోక్ కుమార్. మంచి కెమెడియన్ గౌతమ్ రాజు. అలాగే టీచర్ గా సురేఖ వాణి అని మంచి ఆర్టిస్ట్ చేసింది ఆవిడ. అలాగే మెయిన్ లీడ్ రోల్ నా మిత్రుడు హీరో సాయి కిరణ్ చేశాడు, ఎక్స్ట్రాడినరీగా చేశాడు. ఆ సాయి కిరణ్ ప్రత్యేకత ఏంటంటే నువ్వే కావాలి చిత్రంలో తరుణ్తో పాటు హీరో అయ్యాడు ఆయన. అవును సార్. అట్లాగే రీసెంట్గా కోయిలమ్మ సీరియల్తో చాలా 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 పాపులర్ అయ్యాడు. అవును సార్. అవును. సో ఇంతమంది సపోర్ట్ చేస్తే కిట్టిగాడు హిట్ కొట్టాం. అంటే రైతులను మీరు రైతులను బేస్ చేసుకుని వాళ్ళ ఆధారంగా మీరు ఈ చిత్రం తెర మీదకి ఎక్కించారా? వాళ్ళకి దగ్గరగా రిలేటెడ్ గా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. మొదటి నుంచి వ్యవసాయం అంటే ఇష్టము ఒకటి. రెండోది రైతు లేకపోతే మన దేశం కాదు కదా, ప్రపంచమే లేదు, మనకు అన్నం పెట్టేవాడే లేడు. అవునండి. అవును. ఎందుకంటే నా చిన్నప్పుడు కిలో బియ్యం రూపాయి, ఈరోజు 60 రూపాయలు అయింది. అంటే మనకి పెట్టిన దిగుబడి తగ్గిపోయింది, డిమాండ్ పెరిగింది. కాబట్టి రైతు ఎప్పుడు రాజే. అందుకని నాకు రైతుల మీద చాలా కాన్సెప్ట్స్ చేశాను నేను. అందులో ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది కిట్టిగాడు. ఆ తర్వాత చాలా చాలా చేశాను. అంతే కదా సార్, దేశానికి వెన్నెముక వంటి వాడు రైతు. అవును. సో అది మంచి విజయం సాధించింది అని విన్నాం సార్. అంటే ఆ సినిమా ఇంకొక ప్రత్యేకత ఏమైందంటే నాకు అది చూసిన అమెరికాలో ఒక ప్రొడ్యూసరు మరో ఆంగ్ల చిత్రానికి పనిచేసే అవకాశం కల్పించారు, గౌరీ గోలీ గారు అని. ఆయన కూడా ఎన్ఆర్ఐ. వాళ్ళు అక్కడ అమెరికాలో ఒక ఆంగ్ల చిత్రం తీస్తుంటే 4 దర్శకుల్లో నాకు ఒక అవకాశం ఇచ్చారు వాళ్ళు. ది స్పైస్ ఆఫ్ లిబర్టీ అని మంచి కాన్సెప్ట్ అది కూడా. అమెరికా జెండా ఎగురుతుంటే పక్కన మా దర్శకుల పేర్లు వచ్చాయి. అది తెలుగువాడి ఘనత. సూపర్ సార్. మీరు తెలుగులో డైరెక్షనే కాకుండా మొత్తానికి హాలీవుడ్ లో కూడా వెళ్ళి మీ డైరెక్షన్ గ్రేట్ సార్. గ్రేట్ అదృష్టం, అవకాశం వచ్చింది, అవకాశాన్ని. డాక్టర్ పిసి ఆదిత్య కదండి, మరి మీకు డాక్టరేట్ ఎలా వచ్చింది, ఎవరు ఇచ్చారు, ఏ సందర్భంలో ఇస్తారు, కొంచెం వివరిస్తారా మా కోసం? ఆసక్తికరమైన ప్రశ్న వేశారు, మరొకసారి గుర్తు చేసుకోవాలి అది ఖచ్చితంగా. ఈ లిమ్కా రికార్డ్ వచ్చిన తర్వాత ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఈ 100 షార్ట్ ఫిల్మ్స్ నమోదు అయినాక ఎవరో మీలాంటి మిత్రులు చెప్పారు, మీరు ఇంత సాధించారు కదా మీ గౌరవ డాక్టరేట్కి మీరు అర్హులు అంటే, అప్పుడు నేను సింగపూర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళకి నేను అప్లై చేసుకున్నా, నాకు గౌరవ డాక్టరేట్ ఇవ్వండి ఈ బేసిస్ మీద అని చెప్పేసి. చేస్తే వాళ్ళు 6 నెలలు నా మీద రీసెర్చ్ చేస్తారు, అసలు మీకు ఎందుకు ఇవ్వాలి డాక్టరేట్ అని.
ఆరు నెలల్లో వాళ్ళు అడిగిన సాక్ష్యాలన్నీ నేను ఇచ్చాను, వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేశాను. నాకు ఇందుకు ఇవ్వచ్చు ఎందుకంటే ఇలాంటి ప్రయోగం ప్రపంచంలో ఎవరూ చేయలేదు అని చెప్పేసి అనేకమైనటువంటి ఆధారాలు వాళ్ళకి నేను సబ్మిట్ చేయడం జరిగింది. చేస్తే వాళ్ళు 2016 ఆగస్ట్ 17 అండి వాళ్ళు నాకు డిక్లేర్ చేసింది గౌరవ డాక్టరేట్. చేస్తే దాన్ని మా దాసనారాయణరావు గారి చేతుల మీదుగా అందుకునే అదృష్టం వచ్చింది. మీ గురువు గారి చేతుల మీద ఆయన అదే అన్నారు, నేను డాక్టర్ అనిపించుకుందుకు 30 ఏళ్ళు పట్టింది, నువ్వు 3 నెలలో సాధించావయ్యా అని. గ్రేట్ అండి, నిజంగా చాలా అచీవ్మెంట్ తీసుకున్నారు సార్ మీరు. చాలా అచీవ్మెంట్, ఇప్పటికీ కూడా నేను చాలా అంటే గౌరవ డాక్టరేట్ అనేది చాలా అరుదైన గౌరవం. అదేమి చిన్నది కాదు సార్, అలా ఎలా పెడితే అలా రాదు, ఎంతో కృషి పడి ఎంతో సాధిస్తే. కానీ 6 నెలలు నా మీద రీసెర్చ్ చేశారు, ఎందుకు ఇవ్వాలి మీకు అని. ఆఫ్టర్ దట్ దే డిక్లేర్డ్ వెరీ గ్రేట్ఫుల్. గ్రేట్ సార్, గ్రేట్ సార్. మరి ఈ లింకా బుక్ ఆఫ్ రికార్డ్ మిమ్మల్ని ఎలా వరించిందండి? ఈ అవార్డు అందుకున్నప్పుడు మీరు పొందిన అనుభూతి మీ మాటల్లో చెప్తారు ఒక్కసారి. చెప్పలేనంత ఆనందం లింకా బుక్ ఆఫ్ లో అడుగు పెట్టడం అంటే. ఎందుకంటే నేను సబ్మిట్ చేశాను, సబ్మిట్ చేశాక వాళ్ళు 2-3 నెలలు అసలు రెస్పాండ్ అవ్వలేదు. నేను మెయిల్స్ పెడతానే ఉన్నాను వాళ్ళకి. ఒకరోజు వాళ్ళు ఇన్వైట్ చేశారు, ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్తో వచ్చి కలవండి అని చెప్పేసి. అప్పుడు ఢిల్లీ వెళ్ళాను, వెళ్ళి వాళ్ళ ఆఫీస్లో కూర్చుంటే వాళ్ళు ఫస్ట్ ఏం చెప్పారంటే, మీరు చెప్పింది దానికి మేము సాటిస్ఫై అయితేనే మీకు రికార్డు వస్తుంది, లేకపోతే మేము రిజెక్ట్ చేస్తాము, ఓకేనా అని అడిగారు వాళ్ళు. నాకు నమ్మకం నేను గెలుస్తానని చెప్పేసి మొత్తం 100 సాక్ష్యాలు ప్రవేశపెట్టాను అక్కడ నేను. ఎందుకు 100 షార్ట్ ఫిల్మ్స్ కదా, 100 సాక్ష్యాలు ప్రవేశపెట్టాను, ఒక 100 పేపర్ కట్టింగ్స్ సబ్మిట్ చేశాను. సార్ అంటే ముందే తీసుకుని వెళ్ళారా మీతో పాటు మొత్తం వాళ్ళు? ముందుగా తెలుసుకోవాలని అడుగుతారా? యుద్ధానికి వెళ్ళినప్పుడు అస్త్రాలు సిద్ధంగా ఉండాలి. ఇవన్నీ ఒక ఎత్తు. 100 షార్ట్ ఫిల్మ్స్ ని నేను నా భార్య మహాలక్ష్మికి అంకితం చేస్తూ ఫస్ట్ టైటిల్ కార్డ్ వేస్తాను నేను ఈ 100 షార్ట్ ఫిల్మ్స్ ముందు. ది 100 షార్ట్ ఫిల్మ్స్ డెడికేటెడ్ టు మై లవింగ్ వైఫ్ మహాలక్ష్మి. నాకు తెలిసి ఇలా ఎవరు వేస్తుండరేమో. ఏమో నా వరకు అయితే మాత్రం నా విజయంలో ఆవిడ మోర్ దాన్ 50% కదా. రండి, నిజంగా అసలు మీరు ఎంత గొప్ప వ్యక్తి అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం సార్. మీ అర్ధాంగిని సగంగా బాధ్యత. అదే ఎక్కడో ఒకసారి పాట కూడా రాశాను, భార్య అంటే బంధం అని, భారం కానే కాదని ఎక్కడో సాంగ్ కూడా రాశాను నేను. వాళ్ళు లేచి నిలబడి నాకు బాగా గుర్తు, ఆవిడ ఆర్తి సింగ్ అని ఆవిడ ఎడిటర్, ఆవిడ లేచి నిలబడి సెల్యూట్ చేస్తారు ఆవిడ మనం సాధించినటువంటి అచీవ్మెంట్ కి. అసలు అదే పెద్ద అవార్డు, ఎందుకంటే వాళ్ళు అనేక రికార్డ్స్ పరిశీలిస్తారు. అందులో ఎక్కడో మారుమూల నుంచి తెలుగు ప్రాంతం నుంచి వెళ్ళిన మనము 120 కోట్లకి నిలబడ్డాం. సార్ మరి మీకు ఈ రికార్డ్స్ అవి వచ్చిన తర్వాత అవార్డ్స్ అవి వచ్చాయి కదా, సో మీకు చిత్ర పరిశ్రమ నుంచి ఎలాంటి అభినందనలు వచ్చాయి సార్ మీకు? ఇక్కడ మాత్రం కొంచెం చేదర్భమే చెప్పాలి, ఎందుకంటే చాలా మంది అసూయ ద్వేషాలతో నాకు అసలు విషెస్ కూడా చెప్పలేదు చాలా మంది. ఏంటి అబ్బాయి ఇంత సాధించాడు అని చెప్పేసి. ఇది ట్రూ, ఇది నగ్న సత్యం. ఇది కొంతమంది ఆత్మీయులు మాత్రం నాకంటే ఎక్కువ ఆనందపడ్డారు, ఇది మాకే వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నామండి అని చెప్పేసి. అందులో నాకు పెద్దన్నగా ఉన్నటువంటి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, అలాగే మరొక మంచి మిత్రులు రేలంగి నరసింహారావు గారు లాంటి వాళ్ళందరూ కూడా చాలా అప్రిషియేట్ చేశారు. బట్ మిగతా వాళ్ళు ఎవరు కూడా పెద్దగా స్పందించలేదు. ఓకే, వాళ్ళ స్పందన కోసం చేయలేదు కదా, నా సంతృప్తి కోసం నేను చేశా. సో సార్ అలాగే మీకు పద్మాలయ స్టూడియోతోని పద్మాలయ దీంతో మీకు మంచి అనుబంధం ఉంది, చెప్పలేనంత విడదీయనంత అనుబంధం ఉంది అని నేను తెలుసుకున్నాను, దాని గురించి మీ మాటల్లో కొంచెం వివరిస్తారా? మీకు ఇక్కడ ఒక నిజం చెప్పాలి, కళలు నిజమవుతాయి అంటారు చూసారా, ఒక్కోసారి చాలా మంది నమ్మరు అది. కళలు నిజమవడం ఏంటి, కళే కదా అంటారు వాళ్ళు, బట్ ఇక్కడ నిజమైంది నా విషయంలో మాత్రం. ఎలాగంటే నేను బిజువాడ చదువుకున్న రోజుల్లో మైదారి మల్లిగాడు విడుదలైంది కృష్ణ గారిది,
ఆయన సినిమా ఏదో వచ్చినా మార్నింగ్ షోకి వెళ్ళిపోవడం అలవాటు స్కూల్ ఎగ్గొట్టి. ఆ రోజు కూడా అలాగే వెళ్ళిపోయా. వెళ్ళిపోతే అక్కడ కృష్ణ గారు ఎదురయ్యారు నాకు బాల్కనీలోంచి, వైట్ అండ్ వైట్ లో నా చిన్నప్పుడు కృష్ణ గారిని చూడటం కూడా అదే ఫస్ట్ టైం నేను. ఆహా కృష్ణ ఇలా ఉంటారా అని చెప్పేసి. ఆ తర్వాత సీతారామరాజు ఘన విజయం సాధించటం, దాంతో నేను ఇక మోల్డ్ అయిపోయాను, ఇండస్ట్రీకి వెళ్ళాలి, ఎప్పుడైనా సూపర్ స్టార్ ని కలవాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయా, అక్కడే ఫిక్స్ అయిపోయా. అది ఎంత దూరం వెళ్ళిందంటే అమీర్పేట నుంచి పద్మాల స్టూడియోకి నడుచుకుంటూ వెళ్ళి గేటు దగ్గర నిలబడ్డం అనమాట. కృష్ణ గారు వస్తే బాగున్ను, చూస్తే బాగున్ను అనే పరిస్థితి. అమీర్పేట నుంచి పద్మాల స్టూడియోకి బై వాక్ అనమాట, నడుచుకుంటూ నడుచుకుంటూ. అప్పట్లో నోక ట్రాన్స్పోర్టేషన్ కదా. సరే ఈయనేమో అప్పుడు కంటెస్ట కారు ఉండేది మా గురువు గారికి, కృష్ణ గారికి, అది బ్రౌన్ కలర్ కాఫీ కలర్, గ్లాసులు అన్ని వేసుకుని వెళ్ళిపోయేవారు ఆయన లోపలికి స్టూడియోలోకి. ఆయన చూసి అదృష్టం కూడా వచ్చేది కాదు, ఎంత గుర్తుపెట్టుకున్నారు నమ్మకం అనమాట. ఎక్కడ మళ్ళీ ఏదో రోజు మళ్ళీ ఆ గేట్ దాటుతానని చెప్పేసి అది ఎంతలా దాటానంటే, నా తొలి చిత్రం పిల్లలు కాదు పిడుగులు ఓపెనింగ్ పద్మాలయ స్టూడియోలో, సూపర్ స్టార్ కృష్ణ క్లాప్, విజయనిమల గారి డైరెక్షన్, కొండమూరి శ్రీరామచంద్రమూర్తి గారు, కెమెరా స్విచ్ ఆన్, గంగాధర శాస్త్రి నా పిఆర్ఓ, అది రేంజ్. అది దానికి ముందు దానికి చిన్న ఫ్లాష్ బ్యాక్ ఏముందంటే, షూటింగ్ 1 వీక్ ఉందనగా వెళ్ళాను నేను ఒక షూట్ లొకేషన్ లో, కృష్ణ గారు షూట్ లో ఉంటే వెళ్ళి చెప్పాను ఇలా సినిమా తీసుకున్నారు మీరు క్లాప్ ఇవ్వాలని. ఎలా తీస్తావయ్యా అని అడిగారు ఆయన, మీలాగే తీస్తానండి అన్న. ఆ ఒక్క మాట నచ్చేసింది ఆయనకి, ఎంత ఎంత ధైర్యం ఉండాలి, ఎక్కడ సూపర్ స్టార్, ఎక్కడ నేను, అదే కదా ఎంత కాన్ఫిడెంట్ లేకపోతే ఈ మాట చెప్తారు మీరు. అంతే కదా, ఎలా తీస్తావయ్యా అంటే మీలాగే తీస్తా సార్, దట్ ఈస్ కాన్ఫిడెన్స్, అది గెలిపిస్తుంది శైలజ్ గారు ఎప్పుడైనా. అంతా మాతోనే ఉన్నారు దాదాపు ఆ రోజు షూటింగ్, అప్పటికే చిత్ర దర్శకుడు సాగర్ అంటారు నువ్వు షూటింగ్ ఆపి తీసుకెళ్ళావయ్యా మా హీరోని అని చెప్పేసి. సో ఇవన్నీ విజయాలకి పునాదులు. కాకపోతే ఏంటంటే అది ఇక్కడ గొప్పతనం ఏంటంటే సూపర్ స్టార్ కృష్ణ గారిది, నేనేమీ కాను ఆ రోజున ఇండస్ట్రీలో, ఒక తొలి చిత్రానికి దర్శకుడు మాత్రమే, బట్ ఆయనకి ఎక్కడో నమ్మకం వీడు నిలబడతాడు అని చెప్పేసి వచ్చారు. ఇప్పటికీ నా అదృష్టం ఏంటంటే అలాగే కలిసి ఉన్నాము, ఎప్పుడు వెళ్ళినా ఆత్మీయంగా పలకరిస్తారు. ఈ రోజుకి కూడా పద్మాలయ దేవాలయం నాకు కృష్ణ గారి పిల్లలతో కూడా సూపర్, ఇంకో సూపర్ స్టార్ ఉన్నాడు కదా మాకు మహేష్, అదే మహేష్ బాబు గారు. అందులో విజయనిమల గారి గురించి ఒక్క మాట చెప్పాలి సందర్భంగా, నాకు ఆలు ఫ్రై అంటే ఇష్టము, ఎప్పుడో ఒకసారి చెప్పాను ఆవిడకి, చెప్తే ఆవిడ బర్త్డేకి పిలిచి మరీ నాకు వడ్డిచ్చారు ఆవిడ, నాకు నరేష్ కి సమానంగా. సూపర్ అండి, నిజంగా అదృష్టం ఏమంటే చెప్పండి, ఒక సూపర్ స్టార్ ఫ్యామిలీలో మా స్థానం ఇది అని చెప్పడానికి. గ్రేట్ అండి, నిజంగా చాలా చాలా గ్రేట్. నరేష్, నేను, జయసుధ గారు, గీతాంజలి మేడం, గీతాంజలి లేరు ఇప్పుడు, మొత్తం అందరం ఒక చోటే ఒకే టేబుల్ మీద భోజనాలు మాకు, ఇదంతా మా బాస్ గమనిస్తుండేవారు. గ్రేట్ సార్, నిజంగా చాలా చాలా కృష్ణ గారు వారసుండని నేను చెప్పుకోలేను, కానీ ఏకలవ్య శిష్యుడని మాత్రం గర్వంగా చెప్తాను, ఎందుకంటే ఈ రోజు ఇన్ని ప్రయోగాలు చేయటానికి, ఇంత సాహసం చేయటానికి స్ఫూర్తి. గుడ్ గుడ్ సార్, మన కోసం బాబాయ్ సినిమా తీసిన కృష్ణ గారే తీయాలి, సీతారామరావు తీసిన ఆయనే తీయాలి, సింహాసనం చేసిన ఆయనే చేయాలి. అంతే అంతే సార్, సూపర్ స్టార్ అదైతే నిజం. దగ్గర దగ్గర అదే బ్రాండింగ్ నాకు వచ్చింది, ఏదైనా ప్రయోగం చేయాలంటే ఈయన చేయాలరా బాబు, ఎవరు చేయలేరు అన్న పేరు తెచ్చుకున్న తర్వాత ఇండస్ట్రీలో. సార్ మరి మన కోసం ఆత్మీయులు వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం సార్, మీతో మాట్లాడడానికి ఆత్మీయులు వెయిట్ చేస్తున్నారు. గ్రేట్ గ్రేట్ సార్, అదే వస్తే కనుక నేను కాల్స్ కనెక్ట్ చేస్తాను. నేను ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఎందుకంటే చాలా చాలా ప్రశ్నలు మీతో మాట్లాడాలంటే చాలా చాలా సిద్ధం చేసుకున్నాను, ఎందుకంటే 100 షార్ట్ ఫిల్మ్స్ 100 రోజుల్లో అంటే అది నార్మల్ విషయం కాదు. అలాంటి గ్రేట్ డైరెక్టర్ పిసి ఆదిత్య గారి గురించి చాలా క్వశ్చన్స్ నేను ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నానండి నేను, సో ఇప్పటి వరకు మీరు చేసిన అన్నింటిలోని మీకు ఏదైనా లోటుపాట్లు అనిపించిందా, మరి మీకోసం ఏదైనా అంటే ఇంకా చెయ్యాలి, ఇంకా
నేను ది బెస్ట్ ఇవ్వాలి అని ఏమైనా అనుకుంటున్నారా? అంటే ఇంతవరకు మనం సోషల్ కాన్సెప్ట్స్ మీద వెళ్ళాము, సామాజిక సమస్యల మీదనే వెళ్ళాము. రావలసిన దానికంటే ఆశించిన దానికంటే ఎక్కువ పేరే వచ్చింది. ఇక నా ఆలోచన పక్క కమర్షియల్ సినిమాలు తీయాలి, కమర్షియల్ హిట్స్ ఇవ్వాలి. అంటే అవార్డు సినిమాలే కాదు, కమర్షియల్ సినిమాలు కూడా ప్రూవ్ చేసుకోవాలి అన్న దానికి ఇప్పుడు కథలు సిద్ధం చేసుకుంటున్నాను. ఎందుకంటే దర్శకుడిగా నేను అక్కడ విజయం సాధించినప్పుడు కమర్షియల్ దర్శకుడిగా కూడా విజయం సాధించాలి, అప్పుడే పరిపూర్ణత వచ్చినట్టు. ఆ దిశగా ఇప్పుడు నా ప్రయాణం సాగుతుంది. 2021 నుంచి నా రూటు మారింది. సార్ మరి మీరు ఎన్నో రికార్డులన్నీ సృష్టించి ఎన్నో అవార్డులు పొందారు కదా, వాటిలో ది బెస్ట్ అవార్డ్ అంటూ మీకు దేని గురించి చెప్తారా? వాటి గురించి ఏదైనా కొంచెం వివరిస్తారా? ఆల్ టైమ్ మై ఫేవరెట్ అవార్డ్ డాక్టర్ దాదా ఫాల్కే మెమోరియల్ అవార్డ్ రిసీవ్డ్ అట్ నాసిక్. ఎందుకంటే నాసిక్ కి దాదా ఫాల్కే ఉన్న అనుబంధం ఏంటంటే ఆయన జన్మస్థలం అది. దాదా ఫాల్కే ఏంటంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా. సో ఆయన పేరు మీద వచ్చినటువంటి స్మారక పురస్కారం ఎప్పటికీ నా ఇంట్లో ఉన్న అనేక వందలాది అవార్డ్స్ లో ముందే ఉంటుంది అది. ఎందుకంటే సినిమా నా ఆశ, సినిమా నా శ్వాస, దానికి ప్రాణం ఆయన. గ్రేట్ సార్, మనతో మాట్లాడడానికి మొబైల్ ఆత్మీయులు వచ్చారు, ఒక్కసారి కనెక్ట్ చేస్తున్నానండి. స్వాగతం. హలో అండి. హలో, గుడ్ ఈవినింగ్ శైలజ. గుడ్ ఈవినింగ్ అండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు ఉమా. ఓకే ఉమా గారు, వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అండి. మనతో మాట్లాడడానికి ఫిలిం డైరెక్టర్ పిసి అత్య గారు ఉన్నారు, మాట్లాడండి. అందు గురించే మెయిన్ చేశాను. ఆదిత్య గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా, బాగున్నారా? చిత్ర మాంత్రికులు నిజంగా, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులు అవుతారు అనడానికి నిలువెత్తు అర్థం అండి. మీరు పట్టుదల ఉంటే, కష్టపడే మనస్తత్వం ఉంటే, నిజంగా కష్టపడే తత్వం పట్టుదల ఉంటే ముందుకి సాగిపోయి ఎటువంటి దేన్నైనా సరే సాధించగలం అనడానికి నిలువెత్తు అర్థం పట్టిన మనిషి సార్ మీరు. నిజంగా మీ ఇంటర్వ్యూ మొత్తం విన్నాను, చాలా ఇన్స్పైర్ అయ్యాను. అంటే పిల్లలు, అంటే పెద్దవాళ్ళనే కాదు, ఏ పని పిల్లల చదువు విషయంలో సరే ఏదైనా సరే పట్టుదల ఉండాలి సార్. అంటే పట్టుదల ఉంటే సాధించలేని ఏది లేదు సార్. నిజంగా యూఆర్ రియల్లీ 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 గ్రేట్ సార్. 100 రోజుల్లో 100 షార్ట్ ఫిలిమ్స్ తీయడం అంటే మాటలా సార్? నిజంగా మై గాడ్, నిజంగా చాలా చాలా గ్రేట్. శైలజాకి మా అభినందనలు, కృతజ్ఞతలు. మీ అందరితో మాట్లాడే అవకాశం కల్పించారు. నిజంగా మీలాంటి గొప్ప వ్యక్తిని ఇంటర్వ్యూ చేసినందుకు శైలజ కంగ్రాట్స్. చాలా మంచి వ్యక్తిని తో మాకు కూడా మాట్లాడే అవకాశాన్ని కల్పించినందుకు థ్యాంక్ యూ శైలజ. అండ్ మా హృదయ, మీరు ఇంకా ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని, ఇంకా మీరు ముందుకు వెళ్ళి దూసుకొని మీకు ఎటువంటి అడ్డు ఆపు లేదు సార్. మీకు మీరే సాటి, మీరు దూసుకుని వెళ్ళిపోతారు ఆ నమ్మకం మాకుంది. మిమ్మల్ని మేము ఎక్కడో చూస్తాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ సార్. వన్ లాస్ట్ ఒకటే చెప్పదాను, ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది బెస్ట్ అంతే. థ్యాంక్ యూ సార్. చేసినందుకు. సో ఇంత మహోన్నతమైన వ్యక్తిని ఇంటర్వ్యూ చేసే అవకాశం కలిగినందుకు నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. సార్ ఇంకొక క్వశ్చన్ అడగాను సార్ మీకు. చెప్పండి సార్. అయితే మీరు, విన్నాను ఢిల్లీలో క్రేజీ వాల్ దగ్గర మీకు అంటే షాల్ కప్పి మీకు ఒక సన్మానం అది జరిగింది. ఏదో హిందీలో కూడా థీమ్ అని అన్నారు ఒకటి, అది ఏంటి? దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మీకు ఇందాక ఒక విషయం గుర్తు చేశాను, మనకి అన్నం పిచ్చారు అయితే దేవుడు అని చెప్పారు. అవును సార్, అవునవును. సో మనకి జనరల్ గా అప్పుడు బాహుబలి విడుదలైన సమయంలో, బాహుబలి అంటే మనకి ఎవరు గుర్తొస్తారు? ఆ సినిమాలో నటించిన ప్రభాస్, సినిమా తీసిన రాజమౌళి గారు.
సో వాళ్ళతో పాటు నా ఉద్దేశంలో అన్నం పెట్టేదైతే మనకి బాహుబలి అని నేను నమ్ముతాను. అందుకని చెప్పేసి నేనేం చేశాను, కీరవాణి గారు చేసినటువంటి దండాలయ్య పాఠం స్ఫూర్తిగా తీసుకొని సాహిత్యాన్ని మార్చి రైతుకి రైతుని కీర్తిస్తూ ఒక సాంగ్ చేద్దాం. 4 నిమిషాల పాట అది. ఆ 4 నిమిషాల పాటని రైతే బాహుబలి అని ఒక టైటిల్ పెట్టి రిలీజ్ చేశాము. రిలీజ్ చేస్తే అద్భుతమైన స్పందన వచ్చింది. అది చూసిన కేజ్రీవాల్ గారు పిజే మమ్మల్ని పిలిపించారు ఢిల్లీ. పిలిపించి వాళ్ళ ఇంట్లోనే షో వేస్తారు అది, ఆ సాంగ్ ని వేస్తే అప్పుడు ఆయన సన్మానం చేసి పంపిస్తూ ఒక మాట అన్నారు, మీరు తెలుగులో తీస్తారు ఇది నాకు అర్థం కావట్లేదు, నాకు హిందీలో చేసేవండి అని కేజ్రీవాల్ గారు అడిగేసరికి మాకు ఎంతో ఆనందం గర్వం అనిపించింది మాకు. అని మళ్ళీ హైదరాబాద్ వచ్చి రైతే బాహుబలిని కాస్త కిసాన్ హై బాహుబలి అని మళ్ళీ హిందీలో ఆ సాంగ్ రికార్డ్ చేసి కొన్ని కొత్తగా పంజాబ్ హర్యానాకి సంబంధించిన వీడియో షార్ట్స్ మళ్ళీ అందులో ఎడిటింగ్ లో యాడ్ చేసి ఇట్లాగ ఒక మ్యాజిక్ చేసాం. చేస్తే ఆ పాటకు మళ్ళీ ఇన్వైట్ చేస్తారు అరవింద్ కేజ్రీవాల్ గారు, మళ్ళీ లాంచింగ్ చేస్తారు. చేసి లంచ్ కూడా ఆఫర్ చేసి మమ్మల్ని హానర్ చేసి మా టీం అందరినీ ఇప్పటికీ కూడా మేము ఎదురైతే ఎంతో ఆత్మీయంగా పలకరిస్తారు ఆయన అరవింద్ కేజ్రీవాల్ గారు. రియల్లీ తన సంస్కారం ఉన్న ముఖ్యమంత్రి. సో రైతే బాహుబలి కిసాన్ వై హై బాహుబలి అయ్యాడు. ఎంత టైం తీసుకున్నారండి మళ్ళీ హిందీలో ఇదంతా చేయడానికి? జస్ట్ 1 మంత్ ఓన్లీ అంతే. వారు అడిగిన తర్వాత 1 మంత్ గ్యాప్ లో చేసాం అంతే. ఆ పాటని కేజ్రీవాల్ గారు హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ప్రచార అస్త్రంగా ఉపయోగించారు. అది ఎలక్షన్స్ లోనా సార్? సో ఇట్స్ గ్రేట్ మూమెంట్, గ్రేట్ హానర్ టు తెలుగు డైరెక్టర్ సార్. ఇది రైతు ఘోష అని ఒక షార్ట్ ఫిలిం తీసారు, దాంట్లోదేనా ఇది ఈ భాగం? అది ఇంకా అది ఇంకొక కాన్సెప్ట్ అది. అది దాసరి నారాయణరావు గారు మెమోరియల్ అవార్డు కూడా వచ్చింది దానికి. దాసరి గారు మరణించిన తర్వాత అవార్డ్ ఫంక్షన్ చేశారు అందరూ కలిసి, సినిమా ఇండస్ట్రీ పెద్దలంతా కలిసి. దానికి మోహన్ బాబు గారు, జయసూద్ గారు అందరు హేమహేమీలు వచ్చారు, రాజేంద్ర ప్రసాద్. ఇలా హేమహేమీల మధ్య జరిగింది అది. రైతు ఘోష ఏంటంటే తెలంగాణలో ఘోష అంటారు దాన్ని, రైతు ఘోష ఆ టైటిల్ తోటి చేశాము. ఒక మధ్యతరగతి రైతు పొలాన్ని నమ్ముకుంటే మోసం చేసింది పంట ఇవ్వకుండా, అలా కొడుకు నమ్ముకుంటే వాడు మోసం చేశాడు. అప్పుడు ఆ రైతు మానసిక సంఘర్షణ ఏంటి, ఒక మంచి కాన్సెప్ట్ తో వెళ్ళాము. అక్కడ కూడా అవార్డు సాధించుకుని వచ్చాము. గ్రేట్. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ మొత్తం అవార్డులన్నీ మిమ్మల్ని వరిస్తుంది అనమాట. అలాగా ఎంచుకునే కాన్సెప్ట్ అక్కడ అవార్డు. ఫస్ట్ అసలు మనం తీసుకునే నిర్ణయం విలక్షణంగా ఉండాలి, విభిన్నంగా ఉండాలి. సార్ అయితే మరి ఈ మధ్య కాలంలో మీరు ఏదైనా కొత్త చిత్రం కానీ లఘు చిత్రం కానీ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా మీరు? ఒక అద్భుతం చేసాం మళ్ళీ ఒకసారి. అదేంటంటే ఈ భయంకరమైన కరోనా వల్ల గత 1.5 ఇయర్ గా లాక్డౌన్ లాంటి పరిస్థితులే మనకి నడిపిస్తున్నాయి. మనల్ని లాక్డౌన్ తీసేసినా కూడా ఆ ప్రభావం మన మీద ఉంది. ముఖ్యంగా మా సినిమా రంగం మీద ఎక్కువ ఉంది అది. అంటే షూటింగ్స్ పబ్లిక్ లోకి వెళ్ళలేకపోతున్నాము, 100 మందితో షూటింగ్ చేయలేకపోతున్నాము. అంటే అందరికీ ఒక ప్రాణ భయం. సో ఈ పరిస్థితి మాకే కాదు, అన్ని రంగాలకి వర్తించింది అది. అందువల్లనే ఆన్లైన్ లో ఉద్యోగాలు చేస్తున్నారు, ఆన్లైన్ లో పాఠాలు చెబుతున్నారు, ఆన్లైన్ లో వస్తువులు అమ్మేస్తున్నారు. సో నాకు అనిపించింది అప్పుడు అందరూ అన్ని చేస్తున్నప్పుడు ఆన్లైన్ లో డైరెక్షన్ ఎందుకు చేయలేను నేను అని మొత్తం నాకు 5-6 దేశాల్లో ఉన్నటువంటి మిత్రులందరితో ఈ కొత్త అంశాన్ని నేను ప్రస్తావించాను. నేను ఆన్లైన్ లో డైరెక్షన్ చేస్తాను, మంచి కాన్సెప్ట్ తోటి అందరూ సపోర్ట్ చేయండి అంటే మన భారతదేశంతో పాటు అమెరికా, యూకే, యుక్రెయిన్, కాంబోడియా వంటి దేశాల నుంచి మిత్రులందరూ ముందుకు వచ్చారు. అప్పుడు ఒక 90 నిమిషాల సినిమా చేస్తాను. నేను హైదరాబాద్ లోనే ఉండి ఆన్లైన్ లో డైరెక్షన్ చేసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లొకేషన్స్ కవర్ చేశాను. ఇట్స్ వర్చువల్ డైరెక్షన్ సార్ ఇది. వర్చువల్ డైరెక్షన్ అంటారు దీన్ని. ఇది ప్రపంచంలో నాకు తెలిసి నేనే తొలి దర్శకుండా అని అనుకుంటున్నాను. నేను దీన్ని కూడా రికార్డ్ పర్పస్ పంపిస్తున్నా. సో ఈ 90 నిమిషాలు ఏంటంటే ఇందాక మీకు చెప్పానే కమర్షియల్ గా చేయాలని అలా చేశాను.
అంటే అవార్డుల కోసమో సన్మానాల కోసమో కాదు, పక్క కమర్షియల్ కాదు ఎంచుకున్నాను. ఒక క్రైమ్ ఎలిమెంట్ తీసుకున్నా, టైటిల్ ది లాస్ట్ అని పెట్టాను. తెలుగులో అదృశ్యం, ఏం అదృశ్యం అయింది అన్నదే కథ. అది 90 నిమిషాల నిడివి, 5 దేశాల్లో అందమైన లొకేషన్స్, సుమారు 90 మంది నటీనటులు. రిలీజ్ కుందా సార్? అది బహుశా దసరా అటు ఇటుగా రిలీజ్ చేస్తాము. ఇప్పుడు ట్రైలర్స్ రిలీజ్ చేస్తాము, అద్భుతమైన స్పందన వస్తుంది ట్రైలర్స్ కి. ట్రైలర్స్ చాలా చక్కగా వచ్చాయని స్ఫూర్తి కూడా కలిగింది. నిన్న మొన్న ఒక దర్శకుడు ఒక కేరళ నుంచి ఫోన్ చేసి మరి అభినందించారు. ఆయన మోహన్ లాల్ తో సినిమాలు తీస్తారట ఎక్కువ, ఆయనకు కూడా మన ట్రైలర్స్. సూపర్ అండి, సూపర్. నిజంగానే అదృష్టం. అసలు ఒక దర్శకుడు ఇంకో దర్శకుడు మెచ్చుకోడు. అదృశ్యం అదృష్టం సార్, అదృశ్యమే అదృష్టం. అదే అదృశ్యమే అదృష్టం మీకు. అంతే, సో డెఫినెట్గా ఇది కమర్షియల్ హిట్ అవుతుంది, మరిన్ని కమర్షియల్ చిత్రాలను తెచ్చిపెడుతుందని నా నమ్మకం. ఖచ్చితంగా సార్ హిట్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. అలాగే మీ జోనర్ లో మీరు అనుకున్నవన్నీ కవర్ చేశారా, ఫుల్ఫిల్ చేశారా మొత్తం అన్ని? మీరు సాటిస్ఫై అయ్యారా మొత్తం? లేదండి, ఇంకొక రెండు మూడు స్వప్నాలు ఉన్నాయి, అవి కూడా చేసేస్తానేమో అని అనుకుంటున్నా. ఒకటి, మా కృష్ణ గారి లాగా కౌబాయ్ సినిమా చేయాలి. ఆయన మొసగాడు మొసగాడు లాంటి అద్భుతమైన సినిమాలు తీస్తారు ఆయన. అవునండి. సో అలాంటి కౌబాయ్ సబ్జెక్ట్ ఒకటి రెడీ చేస్తున్నా, ఎవరు చేస్తారో తెలియదు కానీ డెఫినెట్ గా డిఫరెంట్ కాన్సెప్ట్ అది. అట్లాగే విట్లాచార్య గారు జానపదాలు అద్భుతంగా చేశారు. అవునవును, అలాంటిది ఒకటి చేయాలని చెప్పేసి అదొక ఆలోచన ఉంది. దీనికి తగ్గ నిర్మాతలను అన్వేషిస్తున్నాము. ఇవన్నీ ఒకెత్తైతే శంకరాభరణం అనే ఒక గొప్ప ఆణిముత్యానికి సీక్వెల్ చేయాలని చెప్పేసి కథ సిద్ధం చేసుకున్నా. గ్రేట్. శంకరాభరణం 2. పాత సినిమా శంకరాభరణం అండి, దాని కొనసాగింపు. అది రీమేక్ చేయటం కాదు, అది రీమేక్ చేయకూడదు, ఎందుకంటే అది విశ్వనాథ్ గారి సృష్టి, దాన్ని ఇంకెవరు టచ్ చేయకూడదు. సో దాని కొనసాగింపు అంటే పార్ట్ 2 అండి? పార్ట్ 2 ఎస్. అంటే ఇప్పుడు దాని అవసరం ఉంది నాకు తెలిసి, ఎందుకంటే పాశ్చాత్య పెనుతుఫాను గాలికి రెపరెపలాడుతున్న శాస్త్రీయ సంగీతానికి ఓ చెయ్యి అడ్డు పెట్టిన మహామనిషికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అంటారు శంకర శాస్త్రి గారి చివర్లో. అలాగా ఇప్పుడు కూడా అవసరం ఉంది అలాంటి సినిమా. తప్పకుండా మీరు చేయాలని. ఖచ్చితంగా అండి మీరు చెయ్యాలి, అది జనాల్లోని అందరిలోని ఆదరణ పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మేము. సార్ మరి మీరు డైరెక్ట్ చేసిన సినిమాల్లో ఎటువంటి సమస్యలైనా ఎదుర్కొన్నారా? సో యాక్చువల్లీ డైరెక్ట్ చేసినప్పుడు మీరు చాలా మూవీస్ చూస్తూనే ఉంటారు కదా డైరెక్టర్ ఈ లెవెల్స్ లో మొత్తం అన్ని, అలా ప్రొడ్యూసర్ కూడా ఉంటారు కదా, సో ఎప్పుడైనా మీరు చేసే సినిమాలు ప్రొడ్యూసర్ గారి ప్రభావం పడిందా లేదా? ఎప్పుడు లేదండి. నా అదృష్టం ఏంటంటే నన్ను నమ్మి పెట్టుబడి పెట్టిన ప్రొడ్యూసర్లే తప్ప ఎప్పుడు నా విధి నిర్వహణలో జోక్యం చేసుకోలేదు ఎవరు కూడా. నాకు అంత స్వేచ్ఛను ఇచ్చారు వాళ్ళు. సో రియల్లీ ఐఎమ్ లక్కీ ఫెలో అబౌట్ దట్ కంటెంట్. రెండు, నాకు దొరికిన ఆర్టిస్టులు కూడా అందరూ కూడా నేను చెప్పినట్టు నేను చెప్పేది అర్థం చేసుకుని చేశారు తప్ప ఎప్పుడు మార్పులు చేర్పులు ఎవరు చెప్పలేదు. 50 సినిమాల హీరో సాయికిరణ్ కూడా ఎప్పుడు సజెస్ట్ చేయలేదు. ఎలా చెప్తా అలాగే చేసేవాడు ఆ అబ్బాయి కూడా. అలాగే కొన్ని 100 సినిమాలు చేసిన సురేష్ వాడిని. కాబట్టి నా అదృష్టం ఏంటంటే మంచి నిర్మాతలు మంచి నటీ నటులు మంచి సాంకేతిక నిపుణులు ఉండబట్టే నా జర్నీ ఇంత విజయవంతంగా నడుస్తుంది. సో మీకు ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగదు? అస్సలు లేదు అదృష్టం. అన్ని, ఎందుకంటే అన్ని సమస్యలు అన్ని బాధలు ఫస్ట్ పిక్చర్ కి అనుభవించేసాను. ఫస్ట్ పిక్చర్ లోనే ఆటంకాలు, ఆర్థిక బాధలు, అవమానాలు, కష్టాలు, కన్నీళ్ళు అన్ని అక్కడే చూసేస్తాను నేను పిల్లలు గారు విడుదలలోనే. ఇంకా తర్వాత రాలేదు సార్. మరి మీరు ఈ 100 షార్ట్ ఫిలిం మీరు రాత్రి పగలు అహర్నిశలు శ్రమించేవారు కదా, మీరు ఇలా వెళ్తూ ఉంటే రోజుకి మీ అద్దాంగి గారు అంటే ఎటువంటి మీకు సపోర్ట్ ఇచ్చారు? భయపడలేదా మీ ఆరోగ్యం ఏమవుతుంది ఏంటి ఇలాగా
అని చెప్పి ఆవిడ కూడా చిన్న భయం ఉండేది, ఏమవుతాడా ఈయన అని చెప్పేసి. అంత భయం ఉన్నా కూడా ఆవిడకి నమ్మకం గెలిచొస్తాడులే అని చెప్పేసి యుద్ధానికి పంపించేటప్పుడు వీరకిలకం దిద్దినట్టు అనమాట. అంటే కంటిన్యూ 100 డేస్ మీరు ఇంట్లో ఉన్నట్టు లేదు. ఇంకా ఇంట్లో లేదు, నేను ఇంట్లో లేదు అదే చెప్పేది. ఫస్ట్ డే నాడు ప్రయాణం మొదలు పెట్టాను, 101వ రోజు తిరిగి వచ్చాను. ఆ రోజు పెద్ద వర్షం కూడా, నేను తిరిగి వచ్చిన రోజు. అంటే పోయిన వర్షం లాగా వర్షంతో మీకు స్వాగతం చెప్పారు. స్వాగతం చెప్పింది విజయం, మీకు స్వాగతం చెప్పారు, ఇంటికి సాధనంగా ఆహ్వానించారు మీకు కూడా. ఆవిడ మధ్యలో టెన్షన్ పడ్డా కూడా నేను తిరిగి వచ్చాక హ్యాపీ ఫీల్ అయ్యారు. అమ్మయ్య ఈయన తను గెలిచి వచ్చాడని చెప్పేసి. ది బెస్ట్ అని ఏదైనా ఫిలిం అనిపించింది అంటే మీరు తీసిన వీటిలో షార్ట్ ఫిలిమ్స్ అన్నిట్లో కన్నా ఇది బెస్ట్, అంటే మళ్ళీ మళ్ళీ ఇలాంటి తీయాలి అని ఇది ఏమైనా అనిపించిందా మీకు? అంటే ఈ 100 షార్ట్ ఫిలిమ్స్ లో ఒకటి డిఫరెంట్ లైన్ అవుట్ నేను చేశాను అనుకోకుండా, అది అంటే సందర్భం అలా ఖర్చు వచ్చిందేమో. ఒకరోజు షూటింగ్ చేసుకుంటూ హైదరాబాద్ శివార్లలో ఉన్న రాజేంద్ర నగర్ వెళుతున్నాము. అక్కడ మిట్ట మధ్యాహ్నం మంచినీళ్ళు కూడా దొరకని ప్రాంతం అది. ఒక భర్త పూర్తిగా మధ్యలో మునిగిపోయి నిద్రపోతున్నాడు, భార్య ఏమో లేబర్ పని చేస్తుంది అక్కడ, ఆ కేబుల్ సర్వీసెస్ కి గుర్తులు తవ్వుతుంది. ఆవిడ ఆవిడ అలసిపోతుంది, చెమటలు పడుతున్నాయి, ఆవిడికి దాహం వేస్తుంది. ఈయన మాత్రం చాలా నిశ్చింతగా నిద్రపోతున్నాడు, అంటే బాధ్యత కలిగిన భర్త అన్నమాట వాడు. అది నన్ను కదిలించింది. అక్కడ నటీనటులు లేరు, సాంకేతిక నిపుణులు లేరు. అసలు ఒక కథ చెప్పాలంటే కాన్సెప్ట్ కూడా అప్పటికప్పుడే తయారు చేసుకున్నానేమో అనిపించింది. ద బెస్ట్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ ఇన్ మై 100 షార్ట్ ఫిలిమ్స్ అది. ఇప్పటికీ అది చూస్తే కళ్ళ కన్నీళ్ళు వస్తాయి, ఎందుకంటే ఆమె పడుతున్న శ్రమ కనిపించింది అక్కడ. మొత్తం అంతా మీరే అది తీసారా సార్ మొత్తం? వన్ మ్యాన్ ఆర్మీ. అదృష్టం ఏంటి, ఆయన మగతలో ఉన్నాడు కాబట్టి లేవలేదు, లేకపోతే ప్రతి ఘటన ఎదురయ్యేదేమో. తీస్తారని కాబట్టి అది కూడా నా విజయానికి ఒక సంకేతం సూచిక. అంటే నో కెమెరా మ్యాన్, నో డైరెక్షన్, అంటే ఇంకా మొత్తం షార్ట్ టేక్ రెడీ, అంటే మీరే మొత్తం అన్ని చేసేసుకున్నారు అలాగా? అంతే అంతే కదా, ఎందుకంటే నా వెనక ఎవరు లేరు, నా నీడ తప్ప. ఆ నీడ కూడా లేదు మిట్ట మధ్యాహ్నం. మరి మీకు ఎలా వచ్చింది ఆ థాట్ అక్కడ అలా తీయాలి అని? ఎందుకు అనిపించింది అంటే మీ షార్ట్ ఫిలిం లో ఇది ఒకటి యూజ్ అవుతుందని మీకు అనిపించిందా? ఎందుకు అనిపించింది అంటే నేను బేసిక్ జర్నలిస్ట్ కదా, సామాజిక సమస్యలు ఎన్నో చూస్తున్నాను, అందువల్ల స్పందించాను ఇక్కడ కూడా. అది కూడా నాకు ఉపయోగపడింది జర్నలిజం, ఇక్కడ కూడా గుర్తొచ్చింది మళ్ళీ అది. సూపర్ అండి సార్. అలాగే అయితే షార్ట్ ఫిలిమ్స్ అవి తీస్తున్నారు కదా, సో అలా తీసుకున్నప్పుడు మీ బడ్జెట్ ప్రకారం ఎదుర్కొన్న సమస్యలు ఏమైనా ఉన్నాయా? సో బడ్జెట్ అన్నది మెయిన్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి కదా. సినిమాలకి ప్రొడ్యూసర్లు ఉంటారు కదా, షార్ట్ ఫిలిమ్స్ ఉండరు నాకు తెలిసి, ఎక్కడ రేర్ గా వస్తారు షార్ట్ ఫిలిమ్స్ కి. అదే ఒక్కొక్కసారి మీరు అనుకున్న బడ్జెట్ సందర్భాలు ఉంటాయి కదండి. ఎప్పుడు బడ్జెట్ దాటను నేను, ఎందుకు దాటను అంటే నేను ముందు స్కెచ్ కరెక్ట్ గా ఉంటుంది నాకు, ఇంకా ఒక రూపాయి తగ్గించడానికి ట్రై చేస్తాను తప్ప బడ్జెట్ పెరగదు నా డైరెక్షన్ లో, అది మాత్రం నేను గ్యారంటీ ఇవ్వగలను. ఒక అమెరికా నుంచి ఒక ఎన్ఆర్ఐ వచ్చి నాతో కిట్టిగాడు చేశారు అంటే ఆ బడ్జెట్ లో 2 లక్షల రూపాయలు తగ్గించి చూపించాను వారికి, ఖర్చులు చివరిలో 2 లక్షలు మిగిల్చాను వారికి ఆ రోజుల్లో. ఆయన ఆశ్చర్యపోయాడు, అదేంటది ఇంకా మిగిలిచింది పెట్టారు అని. అవునండి, మిగిలిన డబ్బులు మీవే కదా. కాబట్టి బడ్జెట్ అనేది ఎప్పుడు కూడా డిపెండ్ ఆన్ డైరెక్టర్, డిపెండ్ ఆన్ సబ్జెక్ట్. మనం ఒక ఇల్లు కడితే ఎలా బడ్జెట్ వేసుకుంటాం, ఒక పెళ్లి చేస్తే ఎలా బడ్జెట్ వేసుకుంటాం, ఇది అంతే. సో పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటుంది సార్. అలాగే అయితే మీరు బాగా ఇన్స్పైర్ అయ్యి డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా? జనరల్ గా డైరెక్టర్స్ అంటే మూవీస్ చూస్తుంటారు కదా, సో ఏ సినిమా మీద ఎక్కువ ఫోకస్ పెట్టి మీరు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ చేసిన సినిమా ఏదైనా ఉందా? నాకు ఎక్కువగా ఇన్స్పైర్ చేసిన దర్శకులు జంజాల గారు, ఎందుకంటే చాలా తక్కువ బడ్జెట్ లో సినిమాలు తీసేవారు, కొత్త వాళ్ళతో తీసేవారు. రెండు, సంస్కారవంతమైన కథలు తీసేవారు, అంటే అందరూ ఫ్యామిలీ మొత్తం చూసేటట్టుగా ఉండేవి ఆయన సినిమాలన్నీ కూడా. సో జంజాల గారి ప్రేరణ, జంజాల గారి ప్రభావం ఎక్కువగా నా మీద ఉంది ఇప్పటికీ కూడా.
అందులో వారు తీర్చిన శ్రీవారికి ప్రేమ లేక ఆహనా పెళ్ళి అంటే ఎన్ని వందల సార్లు చూసుంటా నాకే తెలియదు. అవును సార్, అవి ఎవర్ గ్రీన్ ఎవర్ గ్రీన్ కామెడీస్ అవి. అవును సార్, అదే తెలియదు. రెండు హాస్యాన్ని హాస్యం లాగా చూపించినటువంటి గొప్ప దర్శకులు వారు ఎప్పుడు కూడా అపహాస్యం చేయలేదు. ఆ తర్వాత హాస్యం కాస్త దారి తప్పింది, కానీ జంజాల గారు లేకపోవడం వల్ల. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, దర్శకుడుగా ఆయన 50 సినిమాలు చేస్తే అందులో 45 హిట్. ఓ గ్రేట్ అండి. దట్ ఈ జంజాల గారు. సో కాబట్టి ఖచ్చితంగా ఆయన ప్రభావం నా మీద ఉంది. సార్, మరి ఇప్పుడు కొత్తగా వచ్చే డైరెక్ట్ చేసే వాళ్ళకి మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు, ఏంటి చెప్తారు ఒకసారి? సలహాలు ఇచ్చేంత గొప్పవాడిని కాదు, కానీ ఒక రెండు మూడు సూచనలు అయితే చేయొచ్చు వాళ్ళకి. ఎందుకంటే మా తరానికి ఈ తరానికి ఒక తేడా ఉంది. అప్పుడు టెక్నాలజీ ఒక రకంగా ఉండేది, ఇప్పుడు టెక్నాలజీ దర్శకుల చేతుల్లో ఉంది ఇప్పుడు. కాబట్టి వాళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, కొత్తగా ఆలోచించాలి. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా బడ్జెట్ ని కంట్రోల్ చేయగలిగితే నిర్మాతలు ముందుకు వస్తారు దర్శకులకి. ఎప్పుడైతే మనం ఓవర్ బడ్జెట్ చేస్తామో ప్రొడ్యూసర్లు ఈ భయం వస్తుంది, సినిమాలు తీయడానికి ముందుకు రాలేరు. కాబట్టి నిర్మాత మనల్ని నమ్మాలి అంటే మనం ఒక క్రమశిక్షణగా ఉండాలి, బడ్జెట్ ని కంట్రోల్ చేసుకోవాలి, మంచి కథలు ఎంచుకోవాలి. మంచి కథ అనే మాట ఎందుకు వాడుతున్నానంటే కుటుంబ సమేతంగా చూసే చిత్రాలు అయితేనే నిలబడతాయి చరిత్రలో. కాబట్టి అలాగా ఇప్పుడు వచ్చే దర్శకులు కేవలం యూత్ సినిమాలే కాకుండా మాస్ సినిమాలే కాకుండా ఫ్యామిలీ లైన్ కూడా ఆలోచిస్తే బాగుంటుందని, కుటుంబ విలువలు తెలిసిన వ్యక్తిగా నేను చెబుతున్నా. సార్, మీ పెద్ద బడ్జెట్ ఏమైనా సినిమా తీయాలనుకుంటున్నారా? ఏమైనా ఒక పెద్ద యాక్టర్ని పెట్టి ఏమైనా తీయాలని ఇన్ ఫ్యూచర్ లో ప్లానింగ్స్ ఉన్నాయా మీవి? ఉందండి, నేను పెద్ద స్టార్ నటసింహ బాలకృష్ణ గారికి సినిమా కథ చెప్పాను. వారికి నచ్చింది, చేస్తానని మాట ఇచ్చారు. అయితే అది భారీ బడ్జెట్ కాబట్టి ఆ స్థాయిలో ప్రొడ్యూసర్ని అన్వేషిస్తున్నాము. ప్రొడ్యూసర్ దొరకగానే ఖచ్చితంగా పెద్ద సినిమా ప్లాట్ఫామ్ మీద నేను ఉంటా. గ్రేట్ సార్, నిజంగా మీకు అంత గొప్ప అవకాశం రావాలి బాలకృష్ణ గారితో సినిమా తీసి. బాలయ్య బాబు, బాలయ్య బాబుతో సినిమా అంటే పెద్ద ప్రమోషన్. సూపర్ అండి, జై జై బాలయ్య గారు. అలాగే మీకు నాకు బాగా గుర్తు, నేను ఇంటికి వెళ్ళగానే ఆయన అరగంటలో చెప్పాలి కదా అని ఆర్డర్ వేస్తారు. ఆయన 2 గంటలు కూర్చోబెట్టా కథతో. నాకు ఆర్డర్ వేసింది కూడా మర్చిపోయారు బాలయ్య బాబు, 2 గంటలు కూర్చున్నారు నాతో కథ వింటూ వింటూ వింటూ. మరి అక్కడ ఉన్నది ఎవరండి? చిత్ర మాంత్రికుడు అండి, పిసి ఆదిత్య గారు. ఐలో ఉంది సినిమా, డెఫినెట్ గా చేస్తున్నాను, మంచి ప్రొడ్యూసర్ తో రండి అని మాట ఇచ్చారు ఆయన. బాలయ్య దొరికారండి ప్రొడ్యూసర్? లేదండి, ఇంకా అన్వేషణ లో ఉన్నాం. అవునా, ఎప్పటికి వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇది 1 సంవత్సరం నాకు తెలిసి. 2022 లో కల్లా మీది రిలీజ్ అవుతుందండి. Yes. సార్, మరి ఇప్పుడు చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నారు కదా సార్, వారికి మీరు ఏమైనా సలహాలు ఇస్తారా? అంటే మనీ ఉంటేనే షార్ట్ ఫిలిమ్స్ తీయగలమా, లేదా ప్యాషన్ తో కూడా మనం చేయగలమా, ఇలాంటివి ఏమైనా? జీరో బడ్జెట్ లో కూడా షార్ట్ ఫిల్మ్స్ తీయొచ్చు, ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ మీ చేతుల్లోనే ఉంది, మీ మొబైల్ ఫోన్ లోనే ఉంది, దానిలో HD క్వాలిటీ ఉపయోగించండి. కాకపోతే కొత్త కథలు ఎంచుకోండి, కథనం కొత్తగా ఉండాలి. మీరు చెప్పేది ఎమోషన్స్ తో చెప్తారా, కామెడీగా చెప్తారా, లేకపోతే సస్పెన్స్ గా చెప్తారా అనేది డిపెండ్ ఆన్ యువర్ మైండ్ సెట్. కాబట్టి మంచి సబ్జెక్ట్లు ఇచ్చుకోండి, మీ మొబైల్ ఫోనే మీ కెమెరా, అందులో అన్ని ఆప్షన్స్ ఉన్నాయి మీకు. ఎడిటింగ్ డబ్బింగ్ మ్యూజిక్ ట్రాక్స్ అన్ని దొరికిస్తాయి మీకు అందులో. మేం పడ్డ కష్టాలు మీరు పడక్కర్లేదు. ఇప్పుడు టెక్నాలజీ అంతా మారిపోయింది సార్, చాలా ఇదిగా వచ్చేస్తుంది, మొబైల్ చేతిలోకి వచ్చేస్తుంది సార్ టెక్నాలజీ అంతా. అరచేతిలో స్వర్గం కాదు, అరచేతిలో సాంకేతికం. సార్, ఇది మేడ్ ఇన్ హోమ్ షార్ట్ ఫిల్మ్, ఈ కాన్సెప్ట్ ఏంటి సార్? ఇది ఎలా వచ్చింది? హోమ్ షార్ట్ ఫిల్మ్ చాలా తమాషాగా వచ్చింది. అది అదేంటంటే మనకి ఫస్ట్ వేవ్ లాక్డౌన్ వచ్చినప్పుడు కరోనాకు భయపడి లాక్డౌన్ పెట్టేశారు.
మొత్తం ప్రపంచం అంతా కూడా నిర్మానుష్యం అయిపోయింది, ఎవరు రోడ్ల మీద లేరు. మా ఇంట్లో ఇద్దరమే ఉన్నాం, నేను నా శ్రీమతి. కెమెరా ఆగిపోయింది, దాని ఆలోచనలు ఆగిపోలేదు. ఏదైనా చెయ్యాలి అనే ఒక ఆలోచన మొదలైంది. దానికి ప్రతిరూపం మేడ్ ఇన్ హోమ్ షార్ట్ ఫిల్మ్స్ అని కొన్ని సరదాగా కాన్సెప్ట్ తీసుకొని నేను నటుడిగా మారాను, మా మిస్సెస్ నటుడిగా మారారు. నేను నటిస్తున్నప్పుడు ఆవిడ షూట్ చేస్తారు, ఆవిడ నటిస్తున్నప్పుడు నేను షూట్ చేస్తాను. ఎడిటింగ్ నేనే చేసుకునేవాడిని, మ్యూజిక్ మాత్రం నా శిష్యుడు అప్పుడు వేసేవాడు. సో గ్రేట్, మంచి ఎక్స్పీరియన్స్ చాలా తీసాము ఈ సంవత్సరంలో. ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే జనం ఇప్పుడు ఆపేస్తాం మేము సినిమా బిజీగా పడి, ఆపేమని ఫోన్ చేసి ఒత్తిడి చేస్తున్నారు, ఎప్పుడు తీస్తారు సార్ మళ్ళీ అని. సో మేడ్ ఇన్ హోమ్ షార్ట్ ఫిలిం స్వగృహ ఫుడ్స్ లాగా చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. అవి మీకు మహా టీవీలో కనిపిస్తాయి, పిసి ఆదిత్య ఫిలిమ్స్ లో కనిపిస్తాయి యూట్యూబ్కి వెళ్తే. మొత్తానికి మీ శ్రీమతి గారిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసేసి షార్ట్ ఫిలిమ్స్ తీసారనుకుంటా. ఇంట్లో ఇద్దరం, ఆ ఇద్దరులో ఖచ్చితంగా ఇద్దరు కెమెరా ముందుకు వస్తేనే కథ నడుస్తుంది. మొదట్లో ఆవిడ ఒప్పుకోలేదు, ఆవిడ ఒప్పించడానికి నాకు ఒక పూట కాలం పట్టింది. ఆవిడని గెలిపించడం, ఆవిడని నటించడంలో కూడా నాకు గెలిచారు. సూపర్ సార్. అంటే మీకు ఎందులో అడుగు పెడితే అందులో విజయమే అంతే, ఇంకా విజయం సాధించాలి అంటే మన నిర్ణయం చాలా నిజాయితీగా ఉంటారు. నిజాయితీ గురించి ఎదుటి వాళ్ళు నమ్ముతారు, అందుకే మనం నిజాయితీ నమ్మాలి. మరి మీరు హాలీవుడ్ లో చేశారు కదా, అంత పెద్ద చిత్రం హాలీవుడ్ లో మీరు డైరెక్షన్ చేసినప్పుడు, మీకు ఆ నలుగురు డైరెక్షన్ మీరు ఒకలైనప్పుడు మీ అనుభూతి ఎలా అనిపించింది? మీకు అక్కడ నుంచి పిలుపు వచ్చిన తర్వాత మీకు ఎలా గ్రేట్ గా అంటే ఎలా ఫీల్ అయ్యారు అసలు మీరు? చాలా థ్రిల్లింగ్ అనిపించింది అండి, ఎందుకంటే అక్కడ అమెరికా నుంచి డైరెక్టర్ గారికి నన్ను తెలియదు, నన్ను చూడలేదు కనీసం. ఆయన ఏదో వీడియో కాల్ కేవలం నా ప్రొఫైల్ చూసి నాకు అవకాశం ఇచ్చారు. ఆయన గౌరీ గోలి గారు, సుప్రియ గోలి గారు, భార్య భర్తలు ఇద్దరికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తాను, ఎందుకంటే హాలీవుడ్ ప్లాట్ఫామ్ మీద కూడా నన్ను పరిచయం చేసినందుకు. సో ది స్పైస్ ఆఫ్ లిబర్టీ ఏంటంటే, ఇక్కడ తెలుగులో ఒక నటిగా వెలుగుతున్నటువంటి సుభాషిణి అసలు లీడ్ క్యారెక్టర్ చేసింది. ఆ అమ్మాయి అమెరికాలో డాక్టర్గా ఉంటుంది, ఇక్కడి నుంచి వెళ్ళిన అబ్బాయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఈ సెకండ్ జనరేషన్ భారతీయుల్లో ఎలాంటి పరిస్థితులు పరిణామాలు ఎదుర్కొంటాము, ఎలాంటి స్వేచ్ఛని వాళ్ళు కోరుకుంటారు అనే దాన్ని మేము చాలా సెన్సిటివ్ గా చెప్పాము. అది 90 నిమిషాల సినిమానే శైలజ గారు. ఎన్ని రోజులు పట్టింది? అదా టైం బాగానే తీసుకున్నామండి చేయడానికి, దగ్గర దగ్గర 6 నెలలు పట్టింది. ఎందుకంటే 3 నెలల షూటింగ్ పట్టు, 3 నెలల పోస్ట్ ప్రొడక్షన్, ఎడిటింగ్, డబ్బింగ్. అంటే డబ్బింగ్ అంతా అమెరికన్ స్లాంగ్ లో చేయాలి కదా. అవునవునవును. రెండోది మ్యూజిక్ ఏమో ప్రముఖ సంగీత దర్శకులు మాధవపేద సురేష్ గారు పనిచేస్తారు. గ్రేట్ గ్రేట్. సో చాలా మంచి సినిమా. ఓకే సార్, ఇకపోతే అందరూ అడిగే క్వశ్చన్ అడుగుతున్నాను. మీ అందరు ప్రముఖులను అడిగే ప్రశ్న కాబట్టి దీనికి మీరు చెప్పాలి. మీ అమ్మకి కారకులు ఎవరు అని అడిగితే మీరు ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా నా కుటుంబమే. నా ఎదుగుదలకి, నా కష్టాలను భరించి, నా నష్టాలను సహించి నాతో ట్రావెల్ చేసినటువంటి నా అర్ధాంగి మహాలక్ష్మికి నేను ఎప్పుడు కూడా రుణపడే ఉంటాను. ఎందుకంటే అంత అన్ని కష్టాలు పడ్డారు ఆవిడ నాతో సినీ ప్రయాణంలో. నేను మధ్యతరగతి మనిషిని కానీ ఆవిడ చాలా ఉన్నతమైన కుటుంబంలో చూచారు. వాళ్ళ ఆస్తి 100 ఎకరాలు, అయినా సరే అవన్నీ వదులుకొని ఆవిడ నా కోసం వచ్చారు. సో నా బాధ్యతలు ఆవిడ తీసుకుని పిల్లల్ని ప్రయోజకులను చేసి ఈరోజు నా అదృష్టం ఏంటంటే పిల్లలు కూడా నన్నే సపోర్ట్ చేస్తారు. అరేంజ్ మ్యారేజ్ సార్ మీది? కాదు, ఒక రకం లవ్ మ్యారేజ్. అడిగానంటే నేను, మీరు అన్నారు కదా వదులుకుని నా కోసం వచ్చారు, అందుకు నేను ఆన్ ది స్పాట్ గా అడిగాను. ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ అనే చెప్పాలి, ఎందుకంటే అక్క కూతురు అయినా కూడా నాకు పిల్లని ఇవ్వడానికి భయపడ్డారు. ఎందుకంటే వీడు సినిమా పిచ్చిలో పడ్డాడు, మా అమ్మాయిని సరిగా చూస్తాడో చూడ్డాడు, అటువంటి స్టేజ్ లో ఆవిడ ఒకటే చెప్పారు, ఏదైనా గెలుస్తాడు నాకు నమ్మకం ఉంది, నేను అర్థమే చేసుకుంటా
అదే ఆవిడ ఆలోచించి చేసుకున్నారా అమాయకత్వంతో చేసుకున్నారో నాకు తెలియదు కానీ అప్పుడు నన్నే గెలిపించింది ఆవిడ. సార్ ప్రతి పురుషుడు విజయం కత్తిలా ఒక స్త్రీ ఉన్నారు. ఇన్ఫర్మేషన్ మేము ఇద్దరు ఫిలిం నగర్ వెళితే అప్ప కృష్ణ విజయనములు వస్తున్నారా అంటారు ఇప్పటికి కూడా మమ్మల్ని ఇద్దరిని చూస్తే. ఓ గ్రేట్ సార్, నిజంగా గట్టిగా గుర్తింపు. ఇంకేం కావాలండి, మేము కాదు తప్ప కృష్ణ విజయనములు వస్తున్నారా అంటే ఆ ముద్ర అలా పడిపోయింది. చనిపోయినప్పుడు కూడా మేమిద్దరం అక్కడే ఉన్నాం. విజయ నిర్మల్ గారు అవునండి, విజయ నిర్మల్ గారు పాలన చేసినప్పుడు కూడా మేమిద్దరం వెళ్ళాము. కృష్ణ గారు అక్కడే ఉన్నారు చాలా విషాదకరమైన పరిస్థితుల్లో. సో మీరు అన్నట్టు ప్రతి పురుషుడి విజయం వెనుక అట్లా స్త్రీ ఉంటుంది. అదే అదృష్టం నిజంగా సార్, అదైతే మేము కూడా ఒప్పుకుంటాం ఈ మాట అయితేను. ఒప్పుకోక తప్పదు అంటారు. అంటే ఒక్కటి ఉందండి, మగాడు ఎక్కడెక్కడ ఎన్నో టెన్షన్స్ తో ఇంటికి వస్తాడు, ఇంటికి వస్తారు గ్లాస్ మంచినీళ్ళు ఇస్తే చాలు మొత్తం చల్లబడిపోతుంది. అదే మా జంజాల గారి స్టైల్లో చెప్తే గ్లాస్ నీళ్లు తీసుకొచ్చి నెత్తి మీకు వస్తే కూడా చల్లారిపోతుంది. రెండింటికి వ్యత్యాసం ఉంది కదా. ఖచ్చితంగా ఉందండి, క్లాస్ మంచినీళ్ళు కడుపులో పోయడానికి నెత్తి పోయడానికి తేడా అది. సార్ మరి అయితే మీరు ఇది ఒక అదృశ్యం అని చెప్పారు కదా, వర్చువల్ డైరెక్షన్ అది చేసిన మీరు అంటే ఇప్పుడు మామూలుగా మనం ఎవరికి చేయాలంటే ఎదుర్కొన్నా అంటే ఈ టేక్ ఇలా చేయు అలా చేయు అని చెప్పడానికి మీరు కనిపించకుండానే అదృశ్యంగానే చేసినందుకు చాలా కాదు. సినిమా పేరు అదృశ్యం గానీ నేను నటినట్లు కనిపించేవాడిని వీడియో కాల్స్ లో. అది వర్చువల్ గా కదా, డైరెక్ట్ గా కాదు కదా. వర్చువల్ గానే అక్కడే నేను నటింపు చేసేవాడిని. వాళ్ళు చాలా కష్టపడ్డాను ఎందుకంటే కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు అందులో, వాళ్ళకి తెలియదు. సో నేను నాకేం కావాలో చెప్పడం, నాకేం కావాలో లొకేషన్ అడగడం చాలా కష్టపడ్డాను. కానీ బట్ థ్రిల్, వీఆర్ ఫీలింగ్ వెరీ థ్రిల్ ఎక్సైటింగ్, వా ఇంత బాధ ఇచ్చామా ఒక సినిమాని అని చెప్పేసి. కాబట్టి ఇలాంటి ప్రయోగాలప్పుడు కష్టాలు తప్పదు సైలజ్ గారు. చాలా ఇష్టంగా చేశారంటే మీరు అంటే మొదటి నుంచి సినిమా రంగంలోకి వచ్చినట్టు కష్టాలన్నీ ఇష్టాలు అయిపోయాయి అందుకని. సార్ మనతో మాట్లాడడానికి ఆత్మీయులు వచ్చారు, మొబైల్ ఆత్మీయులు ఒక్కసారి నేను తీసుకుంటాను. హలో అండి. నమస్తే అండి గురువు గారు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు నారే రేడియో. నమస్కారం అండి, నేను ఇంటర్వ్యూ మన ఆదిత్య గారితో చేస్తున్న ఇంటర్వ్యూ వింటున్నాను. మీరు మంచి చాలా గొప్ప వ్యక్తిని మీరు పరిచయం చేస్తున్నందుకు, ప్రవాస ఆంధ్రులందరికీ కూడా చేస్తున్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మా వారితో మాట్లాడచ్చా? అయ్యో ఖచ్చితంగా మాట్లాడండి. ఆదిత్య గారు నమస్కారం అండి, నేను శ్రీరామమూర్తి చిమ్మపూడి నా పేరు. అయ్యా మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోక్కర్లేదు, మీరు జగమెరిగిన బ్రాహ్మణ. ఎలా మీకు నేను ఈ అల్ప జ్ఞాని ఎట్లా తెలుసు అండి? మీకు తెలుసు అండి, తెలుసు మీరు గొప్ప రచయిత. నేను మొదట్లో ఆదిత్య గారు అంటే సత్యప్రసాద్ గారు అబ్బాయి అనుకున్నానండి. కాదు కాదండి, మీ ఇండస్ట్రీలో ఇద్దరు ఉన్నాం, విఎన్ ఆదిత్య ఒకరు నేను ఒకరు. అది అది తర్వాత మీరు చెప్పిన తర్వాత తెలిసింది, మీ తండ్రి గారి పేరు అమ్మగారి పేరు తెలిసి చెప్పిన తర్వాత తెలిసింది. మీ స్వీయ పరిచయం మళ్ళీ మొట్టమొదట్లోనే తెలియగానే చాలా ఆసక్తికరంగా విన్నాను. అంటే వారి గురించి కూడా నాకు బాగా తెలుసు, పరిచయం అనుకోవడానికి అనుకోండి. అయితే మీరు చేస్తున్నటువంటి కృషి అనేది సామాన్యమైనది, అపారమైనటువంటిది, అజేయమైనటువంటిది, నిజంగా చాలా అద్భుతమైనటువంటి మీ కృషి అంతా కూడా నేను వింటున్నాను. చాలా ఆశ్చర్యస్తుంది, ఆనందం కూడా కలుగుతుంది. మిమ్మల్ని ఎందుకైనా అభినందిస్తూ ఉన్నాను. అయితే నాకు చిన్న మీ మీద కొన్ని ఆశలు ఉన్నాయి, నాకు ఆశలు కలిగినాయి. అడగండి అడగండి. ఇప్పుడు మీ షార్ట్ ఫిల్మ్స్ లో 15-20 నిమిషాలు ఒక అర్ధగంట ఉంటుందా, ఎన్ని నిమిషాలు ఉంటుంది? అంత టైం పెడితే ఇప్పుడు ఎవరు చూడట్లేదండి, 3-4 నిమిషాలే. 3-4 నిమిషాలేనా? అంతే
మహా అయితే 5 నిమిషాలు 6 నిమిషాలు చూడట్లేదండి జనం. 5 నిమిషాల్లో షార్ట్ ఫిల్మ్ తీసేస్తున్నారు మీరు. తీసేయాలి, తీసేస్తేనే కదా. చాలా గ్రేట్ అండి, చాలా గ్రేట్ అండి. మరి మీ మీ నెంబర్ నాకు దయచేసి చెప్తే నేను నోట్ చేసుకుంటా, మిమ్మల్ని ఆ పేరులో మాట్లాడతాను మీతోటి. శైలజ గారు అనుమతిస్తే. శైలజ గారు అనుమతి, శైలజ గారు మీ మీరు మీ అనుమతి కోసం నేను వేచి ఉన్నానండి. చెప్పండి చెప్పండి. తిమ్మపూడి శ్రీరామూర్తి గారు అంటే నాకు వ్యక్తిగతంగా పరిచయం లేదు, కానీ గొప్ప రచయిత వారు, వారి రచన చాలా చదివాను నేను. గురువు గారు అండి, మహాగురువు గారు ఆయన నేను తెలుసు అని మీరు చెప్పారు, అది నాకు పెద్ద గొప్ప సర్టిఫికేట్ అనమాట. అది నాకు రచనా వ్యాసంగం ఇష్టం, చదవడం అంటే నాకు ఇష్టం, ఆ చదవడంలో మీరు కూడా ఉన్నారు. చాలా సంతోషం అండి. అంతర్యామి రాస్తుంటారు ఈనాడు, అంతర్యామి అంతర్యామి అదే అదే అది నేను చెప్పబోతున్నా. మీరు ఈనాడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో మెంబర్ని నేను. తర్వాత కొన్ని షార్ట్ స్టోరీస్ నా దగ్గర చిన్న చిన్నవన్నీ ఉన్నాయండి నా దగ్గర. నా సరి అయినటువంటి డైరెక్టర్ ఎవరు దొరక చేస్తారు. అయితే మీరు ఓన్ గానే మీరు రాసుకోగలరు, అది అందుకు సమర్థులే. అయితే కొన్ని మీలాంటి వాళ్ళ రచనలు కూడా మాకు అవసరమే. అదే అందుకనే మీ ఫోన్ నెంబర్ నేను అడిగాను. చెప్పండి చెప్పండి సార్, చెప్పండి సార్. ఆదిత్య గారు నెంబర్ ఇవ్వచ్చా వారికి? అయ్యో ఇవ్వండి సార్. మీరు వాళ్ళు కూడా కుతూహలంగా ఉండి ఉండవచ్చు కదా. గురువు గారు నెంబర్ రాసుకోండి. చెప్పండి. అమ్మో నన్ను గురువు గారు అనకండి మీరు. అయ్యో పెద్దవాళ్ళు అండి మీరు, మీరంతా సరస్వతి పుత్రులు. మేము బ్రతకడానికి మేము సినిమాలకు వచ్చాం, మీరు సరస్వతి పుత్రులు. మీరు 9705317188. అంతేనండి. థ్యాంక్ యూ అండి. మీరు ఎక్కడ హైదరాబాద్ ఉంటారుగా? నేను నాగోల్ అండి. అయ్యో నాగోలా? తమరెక్కడ సార్? ఏమిటి నాగోల్ అంటున్నారు మీరు? మీరెక్కడ ఉంటారు? నా గోల్ కూడా ఇదే. మీ గోల్ కూడా అదేనా? నా గోల్ కూడా ఇదే. మీరు నాగోల్లో ఉంటున్నారంటే మీరు ఈ కార్యక్రమం అయిపోయాక ఫోన్ చేయండి, మీకు అడ్రస్ ఇస్తాను స్వామి. చాలా చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. మీరు అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు నిజంగా. ఏమి నిజంగా అజయ్యులు అన్నమాట మీరు. నిజంగా చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్స్ తోటి మంచి మంచి చేస్తున్నారు. ఎంతో నేను హార్దికంగా మిమ్మల్ని మనపూర్వకంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. చాలా గ్రేట్ అండి. ఎక్కడో నిజంగా రావాల్సినంత ఇంకా స్థాయి ఇంకా రాలేదేమో అని నాకు అనిపిస్తుంది. నాకు చాలండి ఈ గుర్తింపు, చాలు. మీలాంటి పెద్దల ఆశీస్సులు మాకు బలం. చాలా సంతోషం అండి. నా నెంబర్ శైలజ గారు ఇస్తారు, తీసుకోండి దయచేసి. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ అండి శ్రీరామూర్తి గారు, గురువు గారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. స్కై బ్రో చాలా చూస్తాను, కలవట్లేదు అండి. స్కై బ్రో నమస్కారం అండి. నమస్తే. నమస్కారం అండి. ధన్యవాదాలు. ఓకే ఆదిత్య గారు, ఇంకొక క్వశ్చన్ అండి. ఇప్పుడు మీరు సైట్ సీన్స్ కని ఇలా మామూలుగా వెళ్తూ ఉంటారు కదండి, అలాంటప్పుడు మీరు ఒక కలము ఒక బుక్ ఇలాంటి పెట్టుకుని వెళ్తారా? కెమెరా ఇలాంటివి అంటే టక్కుమని ఆ షూట్ చేసి లేదంటే అలా రాసుకుని, ఎందుకంటే డైరెక్షన్ కూడా డిపార్ట్మెంట్ మీదే కాబట్టి అలా ఆన్ ది స్పాట్ గా ఏమైనా చేసి ఉన్నాయా మీరు ఆన్ ది స్పాట్ గా? ఉన్నాయి, చాలా చేస్తాను. కానీ మీరు సడన్ గా ఇంత సర్ప్రైజ్ కోసం అడిగితే కష్టం.
ఎప్పుడు పెన్ను పేపర్ జేబులో ఉంటుంది, ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ కూడా చేతిలో ఉంది. మొన్న మహాబలిపురం వెళ్ళాము, ఒక అద్భుతమైన షార్ట్ ఫిల్మ్ తీసాను అక్కడ. ఆ బీచ్ లోకి వెళ్తుంటే ఏదో కనబడింది, ఒక సామాజిక సమస్య కనబడింది, తీసేసాము దాన్ని అప్పటికప్పుడే. కాబట్టి మీ కెమెరాలు బంధించేశారా? నా కెమెరాలు బంధించారండి. స్పందించే హృదయం ఉందంటే బంధించవచ్చు. వా గ్రేట్! అంటే కవితలు కూడా మీలో ఉన్నట్టున్నారండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కాకుండా. నేను పాటలు రాస్తాను కాబట్టి, నా సినిమాలకు నేనే రాసుకుంటాను కాబట్టి. గ్రేట్ అండి, గ్రేట్! పల్లవి ఇస్తాను, పల్లవి అందరికి పనికి వస్తుంది. శ్రోతలందరూ దయచేసి వినండి. జీవితం ఒక సాధనం, ఆశయం నీ ఆయుధం, శ్రమించు నిరంతరం, అలు పెరుగుని అక్షరమై, బతుకుబండి చక్రమై. ఇది కిట్టిగాడ్ లో ఉన్న బ్యాక్గ్రౌండ్ సాంగ్ అండి. ఇది అవును సార్, ఒకే ఒక్క సాంగ్ పెట్టారు సార్ అందులోని మీరు. ఆ ఒక్కటి కూడా హార్ట్ టచింగ్. చాలా చాలా విన్నాను సార్, నేనైతే అది విన్నాను, చాలా హార్ట్ టచింగ్ గా ఉంది సాంగ్. అసలు ఆ మూవీ కూడా చూసానండి నేను, చాలా చాలా బాగుంది. కథలు మెచ్చుకోరు కానీ నా పాటలు మెచ్చుకుంటారు మా మిస్సెస్. అంతే అంటారా? పాట పాట రాయగానే మెచ్చుకుంటారు, బాగా రాశారండి. ఓహో, ఇంట్లో కూడా అవార్డు వచ్చింది అనుకుంటా. అంటే చూసారా, ఇంత గెలిచి రచ్చగలను మీరు, ఇంత బయట రచ్చ మొత్తం అన్ని దగ్గర గెలుపు గెలుపు గెలుపు, రచ్చ 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 రంబోలు అనమాట మొత్తానికి. సార్ ఇప్పుడు వస్తున్నాయి కదండి, ఇప్పుడు ప్రెసెంట్ వస్తున్నాయి కదా మూవీస్, అప్పటి మూవీస్ నచ్చేవా మీకు, ఇప్పుడు తీస్తున్న వాళ్ళు ఇప్పుడు మీకు నచ్చేవా, ఇంకా కొత్తదనం ఏమైనా కోరుకుంటున్నారా? అంటే అప్పటికిప్పటికి తేడా ఏంటంటే, అప్పుడు సినిమాలు అన్ని కోణాల్లో నచ్చుతాయి, ఇప్పుడు టెక్నికల్ గా నచ్చుతున్నాయి, టెక్నికల్ గా బాగా తీస్తున్నారు, కథలు ఉండడం లేదు కానీ పెద్దగా. రెండోది రాంగ్ మెసేజ్ ఇస్తున్నాయి ఎక్కువ సినిమాలు. కరెక్ట్, అప్పుడు మెసేజ్ ఇవ్వకపోయినా ఎంటర్టైన్మెంట్ అని ఇచ్చేవి కనీసం. ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఇంటెన్షన్ గా రాంగ్ మెసేజ్ ఇస్తున్నాం మనం. ఎందుకు నాకు నచ్చట్లేదు అంటే, అది ఓకే వ్యాపార ధోరణిలో అది కరెక్టేనేమో వాళ్ళ వరకు, అది మనం తప్పుగా పట్టించుకుందుకు లేదు అది. కాకపోతే ఏంటంటే, కొన్ని విలువల్ని కాపాడకపోతే కొన్నాళ్ళకి తెలుగు సినిమా ఇలా ఉండేదా అనిపించేస్తుంది కొద్ది రోజులకి. అంటే ఒకప్పుడు ఫ్యామిలీతో వెళ్ళి చూసే సినిమాలు ఎక్కువ ఉండే, ఇప్పుడు అలా కాకుండా అసలు ఫ్యామిలీతో వెళ్ళడానికి కొన్ని సినిమాలకి అయితే భయపడే విధంగా ఉన్నాయండి ఇప్పుడు. ఇప్పుడు వస్తున్న సినిమాలు భార్యాభర్తలు కూడా చూడలేకపోతున్నారు కొన్ని. అవునండి, మీరైతే ఎలాంటి సినిమాలు తీయడానికి ప్రిఫర్ చేస్తారు అంటే రాబోయే తరానికి? ఇంకా మీరు ఫ్యామిలీ ఎంటర్టైన్ గా ఆలోచిస్తాను నేను, ఎందుకంటే కుటుంబం మించింది లేదు అసలు. కుటుంబం మొత్తం థియేటర్ కి వెళ్ళి సినిమా చూసి చప్పట్లు కొడితే ఎంత బాగుంటుంది, ఒక ఇద్దరే చప్పట్లు కొడితే ఎంత బాగుంటుంది. ఒక కుటుంబంలో నలుగురు వెళ్ళారనుకోండి, అమ్మ నాన్న కొడుకు కూతురు. ఒక సీన్ ఇప్పుడు కిట్టిగాడ్లో ఇంటర్వల్ బ్యాంగ్ ఉంటుంది, ఆ ఇంటర్వల్ బ్యాంగ్ దగ్గర క్లాప్స్ పడుతూనే ఉన్నాయి, పడుతున్నాయి రామకృష్ణ థియేటర్ 70 mm లో. ఎందుకు? ఫ్యామిలీ టచింగ్ లైన్ నేను ఎత్తుకున్నది. అక్కడ యూత్ అని కాదు, ముసలి వాళ్ళని కాదు, ఇంకో మిడిల్ ఏజ్ అని కాదు. నాకు ఒక అలవాటు ఉంది, నా టైటిల్స్ వేసుకున్నప్పుడు నా టైటిల్ కార్డు దగ్గర మ్యూజిక్ వేయను, సైలెన్స్ వేస్తా. ఓకే ఓకే. దానికి కారణం ఏంటంటే, సైలెన్స్ ఆల్సో వన్ ఆఫ్ ది సౌండ్ అన్నారు విశ్వనాథ్ గారు. సార్ లాస్ట్ గా మీరు ఇచ్చే సందేశం ఏంటండి, మీరు ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు అంటే రాబోయే సినిమాలకి డైరెక్షన్స్ ఏ విధంగా సందేశం ఇద్దాం అనుకుంటున్నారు ప్రజలకి? తరం మారినప్పుడల్లా కూడా దర్శకత్వం విలువలు ప్రయోగాలు మారుతూ ఉంటాయి, బడ్జెట్ మారుతూ ఉంటుంది, కాబట్టి బడ్జెట్ కి కంట్రోల్ చేసుకుంటూ వినూత్నంగా చిత్రాలు తీయమని రాబోయే దర్శకులకి నేను కోరుకుంటున్నా ప్రత్యేకంగా. అవి తాత్కాలికంగా టైం బీయింగ్ పిక్చర్స్ కాకుండా క్లాసిక్స్ గా మిగిలితే ఇంకా బాగుంటుంది, నిలబడిపోయేటట్టుగా ఉండాలి. ఒక మాయాబజార్, ఒక గుండమ్మ కథ, ఒక నర్తనశాల, ఒక దేవదాస్, ఒక అల్లూరి సీతారామరాజు, ఇవి క్లాసిక్స్. ఒక మల్లెపూ శోభన్ బాబు గారి సినిమా తీసుకోండి. అవునండి, అవునవును, అద్భుతంగా ఉంటుంది ఆ సినిమాను మనం ఎంచలేము ఏ కోణంలో చూసినా. డిగ్లామర్ చేశారు శోభన్ బాబు గారిని అందులో, ఆయన అందగాడు జనరల్ గా ఆ క్యారెక్టర్ కోసం డిగ్లామర్ చేశారు ఆయన.
అవునవును. కాబట్టి అలాంటి సినిమాలు కూడా ఇప్పటి తరంలో తెలియాలి ఈ తరం పిల్లలకి. ఎంతసేపు వైలెన్స్, నోడ్, లేకపోతే ఫోన్ లాంగ్వేజ్, పవర్ లాంగ్వేజ్ ఇవే అంటున్నారు ఇప్పుడు మనం ఓటీటీలు చూస్తుంటే. ఇవి మాత్రమే కాదు, దయచేసి మంచి కథలు ఎంచుకోండి, సంస్కారవంతమైన సినిమాలకు కూడా అవకాశం ఇవ్వండి. అది నేను కోరుకునేది. ఓకే ఓకే సార్, ఇంతవరకు చిత్రాలు తీయడంలోను మరియు లఘు చిత్రాలు నిర్మించి దర్శకత్వం వహించడంలోను మీరు చేసిన ప్రయోగాలు, వాటి ఫలితాలు, అలాగే కొత్త తరహా సినిమాలు తీయటంలోని అవి విజయం సాధించడంలోను మీరు దిగ్విజయం సాధించారు. భవిష్యత్తులో ఇంకా మంచి కమర్షియల్ చిత్రాలు తీసి మంచి కమర్షియల్ డైరెక్టర్గా పేరు ప్రఖ్యాతలు రావాలని కోరుకుంటూ, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ నేను. థ్యాంక్ యూ శైలజ గారు. ఈ సందర్భంగా మీకు, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో యాజమాన్యానికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే నా వ్యక్తిగతం, నా జర్నలిజం, నా సినిమా అన్నిటి గురించి మీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా తెలియజేసుకునే అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ మరీ మరీ ధన్యవాదములు. థ్యాంక్ యూ అండి. అలాగే మా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఆత్మీయుల తరపుల మొత్తం ఇంకా నా షోలో ఇన్ని విషయాలు షేర్ చేసినందుకు మా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో యాజమాన్యం తరపున, సాంకేతిక నిపుణుల తరపున, అందరి తరపున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్యూ అండి. మీ సాంకేతిక నిపుణులకు కూడా మా ధన్యవాదాలు తెలియజేయండి, ఎందుకంటే వాళ్ళు నా సోదరులు. మేము లేకపోతే సినిమా లేదు. అవును అవునండి, అవును. తెలుగు ఎన్ఆర్ఐ రేడియో సాంకేతిక సిబ్బందికి ప్రత్యేకమైన అభినందనలు, ఆశీస్సులు. ఓకేనండి, నమస్తే అండి.